సర్వశక్తిమయీం దేవి దుర్గా దుష్టభంజనీ శివా మాతరం వందే శ్రీ సత్య దుర్గాంబిక శ్రీ సత్య దుర్గాంబిక శ్రీ సత్య దుర్గాంబిక నన్ను నన్నో ఆనందమే జీవితము. రోడ్డు మీద వస్తుంటే గుద్దుతావా? నీకు కళ్ళు కనబడలేదు, నువ్వేనా పుడుంగవా? చూడలేదు. ఎందుకు అక్కడి నుంచి నమస్కారం పెడతాడు? అదే, అది సూర్య నమస్కారాలు చేసుకుంటున్నాడు. అర్థమైందా? అర్థమైందా? లేకపోతే ఏంట్రా, ఆత్మహత్య చేసుకునే ముందు దేవుడు దండం పెట్టుకుంటాడరా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడా? లేకపోతే ఏంటయ్యా, పైనుంచి ఊరు చూస్తాడు అనుకున్నావా? ఓ యువకుడా, గొప్ప తీసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? అవును. మా నాయనే ఆ దూకేదేదో ఎల్ఐసి బిల్డింగ్ మధ్య దూకపోయావా? ఇన్సూరెన్స్ డబ్బులన్నీ వచ్చాయి. ఏంటా జోకులు? ఎవరైనా నలుగురు వెనక్కి వెళ్ళి మెడపట్టుకుని ఆపచ్చుగా. నువ్వు వెళ్ళు, నిన్ను మెడపట్టుకుని కిందకు తోసేసి స్టైల్ గా నడుచుకుంటూ వస్తాడు. చూస్తారంటయ్యా, పోలీసు పిలవండి, ట్రైన్ పిలవండి, పోలీసు పిలవండి. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా? ఈరోజు దశమి సోమవారం, మంచి ముహూర్తం, సరదాగా చచ్చిపోదామని. అడగాల్సింది నన్ను కదయ్యా, అక్కడ అక్కడ అడగండి. ఏ మిస్టర్, ఎందుకు చావాలనుకుంటున్నా? వెంటనే విద్యాశాఖ మంత్రి గారిని ఇక్కడ పిలిపించండి. విద్యాశాఖ మంత్రి గారిని అక్కడికా? దేనికి? దేనికా? అక్కడి నుంచి ఇక్కడ తోయడానికి. ఇక్కడికంటే అక్కడ కదయ్యా, ఇక్కడికి. ఇక్కడిక విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడికి వస్తే ఆయనకి అన్ని చెప్తాను, లేకపోతే దూకేస్తాను. వద్దు బాబు, వద్దు. ఇంకా చూస్తారంటే ఓ నూరేళ్ల జీవితం, నిండు ప్రాణం దూకి ఆత్మహత్య చేసుకుంటారంటే, విద్యాశాఖ మంత్రిని పిలవాలంటే దూకి చచ్చిపోతాడు. వెంటనే మినిస్టర్ గారికి ఫోన్ చేయండి. ఏమిటి, నేను వెంటనే బయలుదేరి రావాలా? దూకి ఆత్మహత్య చేసుకుంటాడా? ఏమిటయ్యా, మంత్రులంటే ఎగతాళిగా ఉందా? ఏమిటి, నేను వచ్చే లోపల చచ్చిపోతాడా? నేను ఒకవేళ రాకపోతే ఏమిటి, దూకడా? నేను వచ్చే వరకు దూకడా? అయితే పని చేయండి అయ్యా, పర్సనల్గా చెప్పండి, దూకొద్దని చెప్పండి. నేను వచ్చిన తర్వాత దూకడానికి రెడీగా సిద్ధంగా ఉండమని చెప్పండి. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నా. ఇదిగో బైదుబాయ్, ప్రెస్ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ సిద్ధంగా ఉన్నారా? కవరేజ్ బాగుండాలయ్యా. ఎవరండి మీరు? అమ్మయ్యా, సమయానికి వచ్చారు. అక్కడ చూడండి, ఆ కుర్రోడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడండి. అతను ఫోటో తీసి పేపర్లో వేయండి, అతను రక్షణ జరుగుతున్న నా ఫోటో కూడా తీయండి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు అని పెద్ద పెద్ద హెడ్డింగ్ రాయండి. రండి మినిస్టర్ గారు, రండి మినిస్టర్ గారు. ఎందుకు ఏడుస్తున్నావు? దూకుతానని నువ్వేనా? దూకపోయా, దూకు. అయ్యో, నేను ఎక్కితే దూకడానికి దూకాలని ఎక్కిన వాడు అతను. ఏమిటయ్యా, మినిస్టర్ అంటే మున్సిపాలిటీ డ్రైవర్ అనుకున్నావా? రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి దూకుతావా? దూకు. దూకితే ఎలా చస్తావో నేను చూస్తానయ్యా. దూకు, దూకు, దూకవయ్యా. ఏమిటండి, అతనేదో ఆవేశంలో దూకుతారు, దూకుతారంటే దూకు, దూకు అని రెచ్చగొడతారు. రెచ్చగొట్టకపోతే చిచ్చు కొట్టమంటావటయ్యా? అయితే ఆగు, దూకుతావా? ఎందుకు, ఎందుకు దూకుతావు? చెప్తా వినండి, రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజులు రద్దు చేయాలి. అంటే రద్దు చేయకపోతే దూకేస్తావా? అర్థం పర్థం లేకుండా పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. సరే, సరేనయ్యా, సరే. నీ డిమాండ్లు అన్ని అసెంబ్లీలో చీరిగ్గా చర్చిస్తాం, సరేనా? మీరు అసెంబ్లీలో చర్చించేదాకా వాడెక్కడ ఉంటారండి? వాడు దూకి చేస్తాడు, ఆ దెబ్బతో విద్యార్థులు రెచ్చిపోతారు, బస్సులు తగలబెట్టేస్తారు, రైలు తగలబెట్టేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. వద్దు, వద్దు బాబు. ప్రతిపక్షాలకి నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. నీ కోరికలన్నీ ఇక్కడే ఇప్పుడే నేను అంగీకరిస్తున్నా. చూడు నాయన, నీ దూకుడు ప్రకారం ఆపు చేసి నెమ్మదిగా దిగొచ్చే నాయన. యువకుని ఆత్మహత్య ప్రయత్నం, మంత్రి గారి వాగ్దానం. ఏమైనా నెత్తి కొట్టుకుంటున్నావే, నోట మాట రావట్లేదే, మాట పడిపోయిందా బాబు? ఇప్పటికైనా ఒప్పుకుంటావా మేము నెగ్గామని? మిత్రమా చంద్రం, ఈసారి కూడా పన్నెల్లో మనమే ఓడిపోయామలా. వాట్ మిస్టర్ చంద్రం, తప్పిపోయాడు, పారిపోయాడు, చచ్చిపోయాడని కాకుండా ఫ్రంట్ పేజీల హెడ్లైన్స్ తో సహా ఫోటో పేరు పడాలన్నావు. 10,000 బెట్టు కట్టావు, 3 రోజులు టైం ఇచ్చావు. ఇప్పటికైనా అర్థమైందా కిట్టుతో బెట్టు కడితే ఫట్ అని? జీవిత చరిత్రలు రాస్తానని వాడు చుట్టూ తిరిగిన చిత్ర కవి, పరమ చెత్త కవి. పందెం డబ్బులు తిలయించరా? తిలయించు, తిలయించు. ఒలే బిలం, ఇట్లా ఎన్నిసార్లు పందాలు కాచి వాళ్ళ ఆత్తులు పాత్రలు అమ్మితాలా? చివరికి ఒక పకీలుగా, ఒక బికాలిగా, ఒక బేకాలిగా తయారు చేస్తా. ఐఎమ్ సాలీ,
ఎన్నాళ్ళు గెలుస్తారో చూస్తాను. ఈ పందెం పరత్పరరావు నాయుడు మనవడు, పందెం చంద్రేంద్రరావు నాయుడు. ఏంద్రేంద్రరావు నాయుడు ఎందెందు ఒక నాయుడు. పగపట్టి పందెం కట్టారంటే పరమేశ్వరుడైనా సరే పాశుపతాస్త్రాన్ని వదిలి కిందికి రావాల్సింది. అదే రా దాన్న మతం అంటే. నాకు పాశుపతాస్త్రం వద్దు గాని ముందు పందెం డబ్బు 10,000 అక్కడ పెట్టు. ఇస్తారా? నాకు పందెం గెలవటం ముఖ్యం కానీ ఆఫ్టర్ ఆల్ 10,000 కాదు. కానీ నాకు పైసా ముఖ్యం, డబ్బు, మనీ. దీనికోసం దేనికైనా తెగిస్తాను. అందుకే త్వరలో వేస్తాను మరో గొప్ప పందెం. అప్పుడు ప్రాణాలే ఇస్తావో ప్రాణ భయంతో పారిపోతావో చూస్తాను. ఓకే, ఈ కిట్టు ఏ బెట్టుకైనా రెడీ. కృష్ణమూర్తి జే, రోజు కంటే ఈ రోజు నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంటున్నారు. ఫింగర్స్ తీగల మీద పొగడతలు ఆపి నీకు దమ్ముంటే జీఎం దగ్గరికి వెళ్ళి నా శాలరీ పెంచే ఏర్పాటు చేయి. నేను నీ టాలెంట్ గురించి మాట్లాడుతుంటే నువ్వు డబ్బుల గురించి మాట్లాడతావేంటి? భయ్యా భయ్యా, హూ ఇస్ దిస్ కుయా? ఐ డోంట్ లైక్. వేర్ ఇస్ మై శాలరీ? ఏంట్రా అందం, చంద్రేంద్రరావు నాయుడు ఏదో కొత్త పందెం కనిపెట్టాడంట, రమ్మంటున్నాడు. ఓ చూడు చూద్దామా? ఓకే చూద్దాం పద. అదా పిల్లలు తిప్పుతున్నావా కిచ్చు? తిప్పు నాయన, బాగా తిప్పు. నీ తల, నీ మెడ టోటల్ గా, నీ బాడీ మొత్తం గిర్రను తిరిగి పందెం వేయడానికి వచ్చాను. ఈ దెబ్బతో బేరర్ వన్ బి. ఒరే పాత సినిమాల్లో శివరావు, నువ్వు ఎన్నిసార్లు బెట్టు కాయలేదు, మా కిట్టు నిన్ను ఓడించి గిరగిరా తిప్పి నిన్ను అట్లా మాట్లాడితే నాకు మళ్ళీ కోపం చెప్తున్నా. ఐఎమ్ సాలి. అవునులే, నీలాగా మాట్లాడతాం మాకు చేత కాదు. ఉయ్యాలతో తాలి. నసాపన్రా చంద్రం, నీకు కొత్త పందెం ఏంటో చెప్పు. ఇది మామూలు పందే కాదు, అలాంటి ఇలాంటి పందే కాదు, సాధారణంగా గెలిచే పందెం అసలే కాదు. అసలు పందెమే కదా, మరి అలాంటి ఇలాంటి పందెం కానప్పుడు గుర్ర పందెమా? కాదు, ప్రేమ పందెం. ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమించాలి ముచ్చటగా. ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమించాలి. ముగ్గురా? అవును, ముగ్గులే. త్రీ మూను తల్లి త్రీ. 33 అమ్మాయిలు ఎట్ ఏ టైం ప్రేమించగలిగిన కెపాసిటీ పర్సనాలిటీ ఉంది మా చిట్టి కిట్టి. చిల్లి వడ, చిల్లి గారి, చిల్లి చికెనే కాదు, ట్యాంక్ బండ్ మీద బఠానీలు అమ్ముకుంటూ అడ్రస్ లేకుండా తిరిగి అమ్మాయిలు ప్రేమించడం కాదు. ప్రేమించబడలేని, ప్రేమించలేని. నేను చెప్పిన అమ్మాయిల్ని ప్రేమించాలి బ్రదరు. ఈ కిట్టు ఏ బెట్టుకైనా సిద్ధం. ఇంపాసిబుల్ అన్న మాటకి ఈ కిట్టు డిక్షనరీలో ప్లేస్ లేదు. వాళ్ళ ముగ్గురిని నువ్వు ప్రేమించాలి. 30 రోజుల్లో వాళ్ళు నిన్ను ప్రేమించేట్టు చేసుకోవాలి. వాళ్ళ ముగ్గురు ఐ లవ్ యూ కిట్టు అని అరవాలి, మేము వినాలి. ఇంతకీ
ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? మొదటి పిల్ల పేరు భవాని. భవాని అంటే మామూలు భవాని కాదు, విజయ దుర్గా భవాని. మిస్టర్ కమ్ అవుట్. వాట్ భవాని, ఏం జరిగింది? సారీ సార్, నువ్వేరా? ఏంటి, ఏంటి పిలిచావు? ఏమిటి, రాణికి రోజు ఫోన్లు చేసి పిచ్చివాడు అవుతున్నావట, మాట్లాడవే. నేను అమ్మాయి ప్రేమిస్తున్నాను. ప్రేమ? నువ్వు ప్రేమించిన వాళ్ళ అమ్మాయి సీరియల్ నెంబర్ అంతా? ప్రేమించానని చెప్పి ఉషని మోసం చేశావు, హేమని పిచ్చిదాన్ని చేశావు, సుధకి నెల తప్పించావు. ఏ సుధా? ఎంతమంది సుధల్ని మోసం చేశావురా? మర్యాదగా రాణి వాళ్ళ పేరెంట్స్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పను. ఎవరైనా అతనికి సపోర్ట్ చేయాలని చూశారో వాళ్ళకి తగిన శాస్తి చేస్తాను. యునో మై ఫాదర్ ఇస్ ఎ క్రిమినల్ లాయర్. టీజింగ్ నేరానికి ఐపీసీ 336, 354, 376 ప్రకారం అతనికి పడే 7 ఏళ్ల శిక్షలో మీకు వాటా కావాలా? టోటల్ గా చీరేస్తాను. అమ్మో, అది ఆడపిల్ల కాదు, ఆడ శివ. భవానీ పేరు పెట్టుకున్న రౌడీ రాణి. భయపడ్డాలు భయపడ్డాలు, పందెం మనమే గెలిచాంగులు. వి ఆల్ ది విన్నర్స్. షట్ అప్. ఫస్ట్ ది ఓకే భవానీ. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరేంటి? రౌడీ రాణి అయిపోయింది, ఏ డాకు రాణి అయి ఉంటుంది. యు ఆర్ మిస్టేకన్. డాకు కాదు, పూత లేకు, అలా విలిసిన గులాబీ పూల లేకు. నువ్వు నోలు మైలా బేకు. ఆ లెండో అమ్మాయి ఎవలో చెప్పలా? చెప్పలా చంద్రం. తెల్లటి బీరునురుగలాంటి అసలు సిసలైన జాన పేరు జాన్సీ. ఏం చిలకలు ఒంటరిగా వెయిట్ చేస్తున్నారు? వస్తారేంటి తోడుగా? జోరుగా షికారు పోదాం. ఏమండి, ఎందుకండి అమ్మాయిలలో ఏడిపిస్తున్నారు? ఆహా, ఏంటే జాంపండు, నిన్ను ఏడిపించట్లేదని జలసీ ఫీల్ అవుతున్నావా? ఈ టీజింగ్ నేరం తెలుసా? ఏంటే ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు, నిన్ను చూపు చూడమంటావా? చూస్తారా? హార్డ్ ఇన్స్పెక్టర్ రోయ్ పోకుండా. మాతో పందాలు నెగ్గలేక ఒక ఆడ ఎస్ఐ చేత లాకపులో పెట్టి చంపించాలనుకున్నావా? హాయిగా పాన్ పరాగ్ తింటూ 10 కాలాల పాటు బతకాలనుకున్న వాడు ఎవడైనా సరే ఆడ పోలీస్ ఆఫీసర్లని, ఆడ కలెక్టర్లని, ఆడ మిలిటరీ వాళ్ళని ప్రేమించి బతికి బట్టగడతాడరా? మళ్ళీ ఓడిపోయాను, మళ్ళీ ఓడిపోయాను. పోలేకిట్టు వియాల్డి విన్నర్స్. అమ్మాయి పేరేంటి? ఝాన్సీ. ఝాన్సీ. నెక్స్ట్. నెక్స్ట్ ఎవరు బాబు? ఎంతమందిని చంపింది? నరికి చంపిందా, పొడిచి చంపిందా, పిసికి చంపిందా? కాదురా, జగమెరిగిన జోగిని, బాల యోగిని, జోగేశ్వరి దేవిరా. ఏం బాబు, ఆడ రౌడీ అయిపోయింది, ఆడ పోలీస్ ఆఫీసర్ అయిపోయింది, ఫైనల్ గా యోగిని, జోగిని, సన్యాసిని, బైరాగిని, మునికని నిలబడమంటావా? ఇదిగో కిట్టు, వీళ్ళందరం పట్టం కంటే ఇంత బోర్డు తీసుకొని ఒళ్ళంతా రాసుకొని బదిలీనాథాన్ని భజన చేసుకోవడం బెటర్. ఓడిపోయాను, ఓడిపోయాను, పూర్తిగా ఓడిపోయాను, పందెం చదవకుండానే ఓడిపోయాను. ఏం కిట్టు బాబు, బిళ్ళ తిప్పడం ఆపేశావు, బుర్ర తిరుగుతోందా? కాదు, బుర్రలో ఆలోచనలు తిరుగుతున్నాయి. చంద్రం, నీకు తెలుసు ఈ కిట్టు ఏ బెట్టుకైనా సిద్ధమే అని. ఇంతకి బెట్లో ఉన్న పట్టెంతో చెప్పు. 2 లక్షలు చాలు. ఇది ఆడపిల్లల మనసులతో ఆడుకునే ఆట.
అది నువ్వు చెప్పిన వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు. సరే కిట్టు, నీ బిట్టంతో చెప్పు. 3 లక్షలు. ఓకే డన్. ఓకే ఇది భవాని, ఇది ఝాన్సీ, ఇది జోగేశ్వరి దేవి. ఈ కాయిన్ ఏ పువ్వు మీద పడితే వాళ్ళని మనం దారిలో పెడతాం. ఏది ఏమైనా కిట్టు, డబ్బు కోసం ఇంత రిస్క్ చేయడం అంత మంచిది కాదేమో. రే అహోబిలం, జీవితంలో ఛాలెంజ్ లేకపోతే థ్రిల్ ఏంట్రా? మనం ఏమైనా రేప్ చేస్తున్నావా, మర్డర్ చేస్తున్నావా, స్మగ్లింగ్ చేస్తున్నావా, ఏ నేరం చేయనప్పుడు తప్పేంట్రా? లెట్ మీ విన్ ద బెట్. భవాని, ఎందుకే అంత ఆవేశం? లేకపోతే ఆ లెక్చరర్ రామూర్తి గారు స్త్రీ స్వాతంత్రాన్ని గురించి క్లాస్ లో లెక్చర్ ఇచ్చి ఇంటి దగ్గర పెళ్ళాన్ని తన్ని గుండు చేయిస్తాడా? తిరుపతి మొక్కేమో మొక్క తొక్క, పాప కాఫీ తేవడం కాస్త లేట్ చేసిందట, అది ఆయన కోపం. రాణి, సమయం చూసి ఆయన అంత చూస్తాను. ఆయనని ఎల్లాభం, ఈ సొసైటీలో ఆడది వంటింట్లో కుందేలా బ్రతకాల్సిందేనే. ఎందుకు బతకాలి? అసలు తాళి కట్టేది మగవాడు కాదే, ఆడదే మగాడికి తాళి కట్టాలి. అయ్యయ్యో, 4 సార్లు బంగారం ఆడదానికి మిస్ అవుతుందేమోనే. మనకు కావలసింది బంగారం కాదే, బంగారం లాంటి మగాడు. ఏ మగాడైతే ఆడదాన్ని మనిషిగా గౌరవించి దేవతలా పూజిస్తాడో అలాంటి మగవాడు కనిపిస్తే ఐ బౌ మై హెడ్. ఏరా, నువ్వు చెప్పిన కచ్చాకి పిచ్చాకి బచ్చాగా నీడనా? అవును కాదా? క్యాబే, నువ్వేమన్నా పెద్ద రౌడీవే, గోండావా, రుస్తుంవా? ఇస్కే బాత్ పొద్దున యూసఫ్ గూడాలో మా కరీం కాండ్ గాండి కొట్టావంటేంటి? అబ్బే నేను కొట్టలేదు సార్, ఊర్నే నెట్టాను. అంటే నెట్టావా? నువ్వు నెడితేనే వాడు పడ్డాడా? అవును సార్. పడేదాకా నెట్టావా? కాంతో క్యారమ్స్ ఆడకు, కాయిన్స్ చెల్లా చెదరైపోతాయి. అది కాదు సార్, ఇతను సీత అనే కాలేజీ అమ్మాయిని చేయబట్టుకుని ఏడిపిస్తుంటే. అమ్మాయిని ఏడిపించడానికి చెయ్యి పట్టుకోకపోతే కాలు పట్టుకుంటాడు బే. అదైనా తప్పే కదండి, ఈ పవిత్రమైన భారతదేశంలో ఆడదంటే ఆదిశక్తి, పరాశక్తి అని నిర్వచనాలు చెప్పాడు డేవిడ్ జాన్ పాల్ బుచ్. పుచ్చుకో ఆడవడు, నీ పర్సనల్ రౌడీయా? పుచ్చుకో పుచ్చుకో. కాదు సార్, హాలెండ్ లో పుట్టిన పోలెన్ రచయిత, భారతదేశంలో ఏ ఆడదానిలో అయినా తల్లిని చెల్లిని చూసుకోమన్నాడు డేవిడ్ జాన్ పాల్ బుచ్. ఏమన్నాడు రా బుస్కు గాడు? అయ్యో తప్పు సార్, ఏ ఆడదానిలోనైనా తల్లిని చెల్లిని చూసుకోమన్నాడా? చూడు బే, ఈ పిల్ల మొహంలో తల్లి కనపడుతుందా, చెల్లి కనపడుతుందా, నీ బిడ్డకి తల్లి కనపడుతుందా? చూడు చూడు చూడరా, బాగా చూడు. సారీ అండి, ఇందులో నా తప్పేం లేదు, అతనే మెడబెట్టుకుని తోస్తున్నాడు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటి బే గ్యాప్ లో గుసగుసలు, దీన్ని ఏమైనా జవానీ దివాని చేస్తున్నావా? ఇద్దరి లక్కడి కప్పులా, ఇద్దరి చెచ్చలు కూడా, ఇద్దరి దోవలు కూడా. అది కదా దాదాగారు, ఫేమస్ రైటర్ బుచ్చుకు. బుచ్చుకు ఎవడ్రా? బుచ్చుకు ఆడదాన్ని మనిషిగా భావించాలి, పూజించాలి, ప్రేమించాలి అని నొక్కి నొక్కి మరీ చెప్పాడు. నొక్కి నొక్కి మరీ చెప్పాడా? ఏం నొక్కి చెప్పాడు, ఎవరిని నొక్కి చెప్పాడు, ఎక్కడ నొక్కి చెప్పాడు, ఎలా నొక్కి చెప్పాడు? ఏం బే ఇదేమన్నా నీ లవరా? దీని ముందు పర్సనాలిటీ డెవలప్ చేస్తున్నావు, బుచ్చుకు డైలాగులు చెప్పి అసలు ఇదేమవుతుంది బే? ఎలా ఉంది మన తడాకా? ఏ మిస్టర్, కాలం దాదా, పబ్లిక్ లో రౌడీజం చేద్దామని వచ్చావా? రౌడీజం మా ఇంటి పేరు, గుండాయిజం మా పేట పేరు. చెప్పుతో కొడతాను. ఏంటి ఇమిటేషన్? కాదు రిపిటేషన్. ఏంటి చైన్ తిప్పుతున్నావు, ఆరసవని అనుకున్నావా? చూపించనా? చూపించు. శక్తిలా పూజించే మీలాంటి వాళ్ళు ఉండడం చాలా ఆశ్చర్యం. నాదేముందండి అంతా డేవిడ్ జాన్ పాల్ బుచ్చుకు మహిమ. ఉమెన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఆడదంటే ఒక కొవ్వొత్తి, మగవాడంటే ఒక అగ్గిపుల్ల, మగవాడు కొవ్వొత్తిని అగ్గిపుల్లలా తగలేస్తాడు, ఆ వెలుగులో బ్రతుకుతాడు, ఆరిపోయే ఆ కొవ్వొత్తిని చూసి నవ్వుతాడు. కానీ ఆ వెలుగే తన జీవితాన్ని నడిపిస్తుందని ఈ మగవాడికి తెలియదు అని రాశాడు డేవిడ్ జాన్ పాల్ బుచ్చుకు. Thank you.
ఆడవాళ్ళని గౌరవించే మగాడు ఈ ప్రపంచంలోనే ఉండడం నేనంటాను. కానీ ఎక్కడో ఉండే ఉంటాడని మా డాడీ అంటుంటారు. చివరికి ఆయన మాటే నెగ్గింది. మిమ్మల్ని చూస్తే ఆయన ఎంత సంతోషపడతారో తెలుసా? ఒకసారి మీరు మా ఇంటికి వస్తే ఆయన్ని పరిచయం చేస్తాను. తప్పకుండా వస్తాను. బయటబై మీరేమనుకోనంటే ఒక మాట చెప్పండి. సిటీ బస్సులో వెళ్ళటానికి ఒక 3 రూపాయలు నా పాకెట్లో పెట్టుకున్నాను. ఇందాక కాందాద నన్ను మీ మీదకి ఇలా తోసినప్పుడు నా పాకెట్లో డబ్బు మీ జాకెట్లో పడిపోయింది. బస్ ఛార్జీ 3 రూపాయలు మీరు ఒక్కటే ఇచ్చారు, ఆ 2 కూడా ఇచ్చేస్తా. అదే ఆడపిల్లరా బాబు, హిడింపి టైపు, ఎగిరి తన్నేసరికి
ఒంట్లో ఉన్న కీళ్ళన్ని కదిలి ఏ కీలు కాకీలు ఏరైపోయినాయి బాబోయ్. సర్లేరా, కాందాదా గెటప్ మాత్రం అతర కొట్టేశావు. నా బొందా భవానీ మన రూట్ లో పడిపోయింది. ఇక ఝాన్సీకి బీట్ వేయాలరా. అమ్మో, నువ్వు బీట్ వేసుకుంటావో రూట్ వేసుకుంటావో ఆలోచించి సింగిల్ గా వేసుకుని ఆయన, నా వల్ల కాదు. అది కాదు అహోబలం. నువ్వు అహోబలం అన్నా అహో ఆంధ్ర భోజ అన్నా నా క్యాబేజీ సర్వ నాశనం అయిపోయినా సరే నేను మాత్రం ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ జోలికి రాను బాబోయ్. ఆవిడ వెనక ముందు ఆలోచించకుండా తోసేసినా తోసేస్తా జైల్లోకి. ఆల్ రైట్, అనవసరంగా అప్సెట్ కాకు. ఆ ఇన్స్పెక్టర్ ఝాన్సీ సంగతి నేను చూసుకుంటాను. ఇంకా ఎగురుతున్నావంటి, స్కూల్ కు బయలుదేరవా? మాస్టర్లే సరిగ్గా రారు, స్కూల్ కి వెళ్ళి నేనేం చేయనే రక్షక బట్టి. రే, రక్షక బట్టి ఏంటి? రక్షక బట్టి అక్క అని పిలవలేవా? నేను పిలవను. పిలవను నా పిల్లక పోయినా పిలవను. వాడిని అక్క అని పిలవరా అంటే వాడు వినడు. నువ్వు పెళ్లి చేసుకోవే తల్లి అంటే నువ్వు. అబ్బా, ఏమిటి నీ పెళ్లికోలా? రోజు ఇదొక నస. అది కాదే, ఆడపిల్లకి పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. ఇంకా నయం, గ్యాస్ సిలిండర్ తో వంటేం కాదు. అయితే పెళ్లి పేరంటం లేకుండా జీవితాంతం ఇలా దొంగల్ని కేడిల్ని వేటాడుతూ తిరుగుతావా? అవును, పోలీస్ స్టేషనే నా ఇల్లు, డ్యూటీయే నా మొగుడు. అంతకన్నా పెళ్లి పేరంటో నాకొద్దు, అవసరం లేదు, అక్కర్లేదు. ఓసే పిచ్చిదానా, చీటికే మాటికి పెళ్ళొద్దనద్దే. పైన తథాస్తు దేవతలు తిరుగుతుంటారు, తథాస్తు అంటారు. అంటే అన్ని ఏం పర్వాలేదు. వెళ్దామా? పద వస్తామమ్మా. చూసారా గుండియా పిల్లలు, బాగా గుర్తుంచుకోండి, వాడిని మీరు కిడ్నాప్ చేయాల్సింది. ఇదేంటయ్యా బాబు, ఇన్స్పెక్టర్ తమ్ముని కిడ్నాప్ చేయమని? అందుకనే కదయ్యా నీకు 500 ఇచ్చింది, పని పూర్తి అయిన తర్వాత ఇంకా 500 ఇస్తాను. సాయంత్రం 5 గంటలకు స్కూల్ వదలడం, వాళ్ళు బయటికి రావటం, వాళ్ళు పిల్లకు పట్టుకుని లోపలికి ఇచ్చేయటం. ఓకే, అలాగే. ఈ రక్షకు బట్టి ఎప్పుడు వస్తుందో ఏమిటో. నేను పిల్లల్ని ఎత్తుకుపోతున్నారా? మీరు వెంటనే ఇన్స్పెక్టర్ ఝాన్సీకి ఫోన్ చేయండి, వాళ్ళు ఇంటి వెళ్తున్నారు, నేను వాళ్ళు చేసి తీసుకుంటే వెళ్తాను. కిడ్నాప్ చేశారా? అవును మేడం, ఇటే లేదు. అదో అడుగు ముందుకేసావా? ఏంటి ఇక్కడి నుంచి కిందకు తోసేస్తా. ఇన్స్పెక్టర్ రాకుండానే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారండి వీళ్ళు. రండి ఇన్స్పెక్టర్ గారు, ఆ రౌడీలు చేసేసి వచ్చింది నేనే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ? గో పైన ఆగో, రూట్ చేసావండి, ఇక్కడి నుంచి కింద పడేస్తా. తొందరపడి కాల్చొద్దు, వాళ్ళు అనంత పని చేస్తారు. అసలే పసివాడు, పైగా గుండు నెత్తిని బొచ్చుకోడలేదు ఒక్క పిల్లకి తప్పితే. మీరేం బాధపడకండి, నేను ఉన్నాగా మీకు. నేనేం బాధపడలేదు, ఆలోచిస్తున్నాను. వాళ్ళని బెదిరిస్తే బెదిరే రకాలు కారు. అసలే రౌడీలు, మర్యాదగా మనం బతిమాలుకోవాలి. ఇదిగో రౌడీ బాబులు, మా గుండు బాబుని మాకు ఇచ్చేయండి బాబులు. అయితే ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకో. మేడం వాళ్ళు చెప్పినట్టు వినకపోతే చాలా ప్రమాదం, ఆ రివాల్వర్ ఇచ్చేయండి. ఇదిగో బాబులు, ఇంకా ఇన్స్పెక్టర్ దగ్గర ఏ ఓపెన్స్ ఉన్నాయో సోదా చేయి. అలాగే. అయ్యో, ఎప్పుడు ఆడదాన్ని తాకని పడలేదు. నా చేతంత పాపం చేస్తారంట, చచ్చినల్లరా. సారీ మేడం. ఏ మిస్టర్, చెకింగ్ అయినా లేదా? ఇంకా సేపు చేసుకోవాలనుకుంటే చేసుకో. చాలు చాలు, ఏ వెపన్స్ లేవు. అయితే ఇన్స్పెక్టర్ ముందు, వెనక నువ్వు, ఆ తొట్టులో పైకి రండి. అలాగే. మీరు ముందు పదండి, వెనక నేను ఉంటాగా. అరే బలవరు. మీకెందుకండి శ్రమ? వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలన్నా బాగా తెలుసు. గురే బొచ్చు లేనుకుంటూ నువ్వు మరీ చిత్త కొడుతున్నావు, కూర్చుని పిల్లకి సవర్ తీసుకో.
బాబు నిజంగానే పీక్ పీసుకెత్తను ఏ చేస్తాం మరి చూసుకో ముద్ర ప్లీజ్ ఈ రెండు నుంచి జాకీ భగవంతుడి దయ వల్ల మనం అంతా ఏకమయ్యాం. చాలా థ్యాంక్స్ అండి, ఎంతో సాహసం చేసిన తమ్ముని రక్షించారు. ఇందులో నేను చేసిందే ఉందండి. ఒక మనిషిగా సమాజంలో పౌరుడిగా ఇది నా ధర్మం ఆశయం కర్తవ్యం డాష్ డాష్ డాష్. మీలాంటి మంచి మనిషి పరిచయం కావడం మా అదృష్టం. ఒకసారి మా ఇంటికి టిఫిన్ కి రాకూడదు? టిఫిన్ కి ఏంటండి, ఏకంగా భోజనానికి వచ్చేస్తాం. అరే జాకీ, అంకుల్ కి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పాలా? కొద్దిగా ఆలోచన చెప్తాను. రాజ్భవన్ కొనాలి, ఆ మెయిన్ రోడ్ ఒకటి కొనాలి. వెరీ గుడ్. ఈ హుస్సేన్ సాగర్ కొనేసి మన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ గా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏంటి దండేశం అంటే పందెంలో మీరు ఓడిపోయి మేము గెలిచినట్టేగా. ఆ విషయం మాట్లాడడానికి వచ్చాం. మరి దండేస్తే గెలిచినట్టేగా? శవానికి కూడా దండ వస్తాం. ప్రతి శవం గెలిచినట్టు అవుద్దా? శవాలకి ఇచ్చే దండ అయితే వీడికేయాలి. ఓకే, ఏదైనా దండ దండే గాలండి గాలండే కదా. ఇంతకి దండ ఎందుకు వేసామో తెలుసా? ఇద్దరిని లైన్ లో పెట్టడం జరిగిపోయింది. రెండు కాయిన్లు పాకెట్ లో పడిపోయాయి. త్వరలో విక్టరీ మాదే అని చెప్పడానికి. చూడు కిట్టు, కాలేజీ కాయను పోలీసు కాయను పట్టం గొప్ప కాదు, అసలు కాయను ముందుంది. బాలయోగిని జోగేశ్వరీ దేవి జోలికి వెళ్ళావా? బూడిద జల్లి పెళ్లిని ఎత్తుంది, ఆ తీర్థం జల్లి కుక్కను ఎత్తుంది. మళ్ళీ మామూలు ముసలు కావడం చాలా కష్టం. అనుభవమే చెప్తున్నారా నాయన, మీ ఇద్దరు వెళ్ళి ఒకటి గండి పిల్లి ఒకటి గడ్డి కుక్క చూస్తుండు. జోగేశ్వరి దేవి మీద బూడిద తీర్థం నేను జల్లి ఆమెని భోగిని దేవిగా మార్చేస్తాను. రై కమాన్ వస్తున్నా. ఒరే గుర్తుంచు, పందెం గడువు 5 రోజులే ఉంది. గుర్తుంచుకోండి బెట్ట. మీరు గుర్తుంచుకోండి, గడువుకి ఆఖరి తేదీ ఆదివారం. శనివారం నాడే డబ్బులు డ్రా చేసి మూటలు కట్టి కట్టలు కట్టి ఇంట్లో జాగ్రత్తగా ఉంచుకోండి. అరే పోరా, పోతారా? అరే పోతారా, పోతారా? స్వామిని ఏం కావాలి బాబు? దేవితో పెద్ద సమస్య చెప్పుకోవాలని వచ్చాం. 25 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకోండి, స్పెషల్ దర్శనం. మీ సమస్యను దేవి చెవిలో చెప్పుకోవచ్చు. 25 రూపాయల ఇక్కడ వసూలైన డబ్బుతో వచ్చిన భక్తులందరికీ సంతర్పణ చేస్తాం. చాలా మంచి పని చేస్తున్నారమ్మా. పువ్వు పాదాల దగ్గర పెట్టి చెవిలో మీ కోరిక చెప్పండి, వెళ్ళండి. ఆహా, మొగలి పొదల్లో గంధపు చెక్కల్లో దొరకని సువాసన, వయసు పొంగులో ఉన్న కన్నెపిల్ల చిక్కిలుండి వస్తుందంటారు, అది దేనా? ఓహో, ఈ చెంపలు తాకని చేతులెందుకు, చిక్కిలి తడుపుని పెదవులెందుకు? ఎస్, ఐ లవ్ యు. చాప పిల్లలాంటి ఆ కళ్ళల్లో వలపు తేనెలు కారుతున్నాయి. సతీదేవి మునిపంటితో కొరికిన చందమామ ముక్కలా ఉన్నా. నటిని శరీరం మీద బయట కొంగే కాదు, వెన్నెలైనా జారిపోయి. సూర్యదేవి రాలిన పువ్వు జారిన వయసు పనికిరావంటారు. లే, తెగించు, సుఖించు, అనుభవించు, ఆనందించు. నీలో వయసుంది వాడుకో, మనసుంది తోడు కోరుకో, కోరికలున్నాయి తీర్చుకో, పర్వాలున్నాయి పదును పెట్టుకో. నీ ఈడుకు నేనెప్పుడు చూడుంటాను, అందుకో ఈ పూజ పుష్పం. స్వామి, ఏమిటి వైపరీత్యం? దేవికి ఆగ్రహం వచ్చిందేమో, శాంతింపచేసి కారణం తెలుసుకోండి. ఏంటే, ఏమైంది వాళ్ళు నీకు? అవతల బోల్డు మంది భక్తులు క్యూలో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళెవరిని ఆశీర్వదించకుండా లోపలికి వచ్చామే. ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. 10 మందికి ముక్తినిచ్చేదానివి, నీకు విరక్త.
దేనికే బంగారు బాతు? ఈ మాయా జీవితం నుండి విముక్తి కోసం. బచ్చా లేచిపోద్ది. అందుకే నా పదో ఏట నిన్ను తీసుకొచ్చి అంబారం చేసింది. నీకు మంత్రాలు మహిమలు ఉన్నాయని రిస్క్ తీసుకుని ప్రచారం చేసింది. ఆ మాట చెప్పే ప్రజల్ని దోచుకున్నారు, లక్షలు సంపాదించారు, చివరికి బాలయోగిని పేరుతో నా భవిష్యత్తే నాశనం చేశారు. అయితే మాత్రం నీకేం తక్కువ చేశామే? నీ పేరున లక్షలు ఫారెన్ బ్యాంకుల్లో వేసాం, ఫ్లాట్స్ కొన్నాం, ఫ్లాట్స్ కొన్నాం. నీ ఫ్లాట్ లో కలర్ టీవీ పెట్టించాం, ఫ్రిడ్జ్ పెట్టించాం, ఫ్రిడ్జ్ లో ఆపిల్ పళ్ళు పెట్టించాం, వాటితో గంటకోసారి జ్యూస్ ఇస్తున్నాం, కరెంటు పోతే ఇబ్బందిని జనరేటర్ పెట్టించాం. ఇంతకంటే ఏం కావాలి నీకు? వయసులో ఉన్న ఆడదానికి కావాల్సింది ఏం కాదు, స్నేహం, ప్రేమ, పెళ్లి. నర్మాయ్, బచ్చా లేచిపోద్ది. అవి కావాల్సింది మామూలు ఆడపిల్లకే. నువ్వు మ్యానుఫ్యాక్చర్డ్ దేవతవి, నీకు కావలసింది ధూపం, దీపం, నైవేద్యం. అంతకన్నా నాకు విషం ఇచ్చి చంపరాదు? అలా అంటే ఎలా అమ్మా? నిన్ను చంపితే ఆ దేవుడు బిజినెస్ దెబ్బతినదు? ఇప్పటికే జనంలో పబ్లిసిటీ పెరిగింది, బ్యాంక్ లో బ్యాలెన్స్ పెరిగింది, భక్తులు పెరిగారు, భజనలు పెరిగాయి. మినిస్టర్లే హెలికాప్టర్లలో వచ్చి వాళ్ళ మొహాల మీద నీ చేత్తో ఇంత బూడిద కొట్టించుకోవాలనుకుంటున్నారు. నువ్వు బంగారు బాతువే, నిన్ను చంపుకుంటే ఎట్ట? నన్ను బంగారు బాతం చేసి ఇచ్చిలో ఇరికించారు, పంజరంలో చిలకలాగా నేను చావలేక బతుకుతున్నాను. ఒరే జాకి, ఆయన వచ్చే టైం అయింది, టేబుల్ మీద అన్ని సర్దాలి. ముందు ఆ దిక్కుమాల బొమ్మ కనుంచి తీసేయి. నా చెన్నైన ఏమన్నా అంటే పెద్ద రక్షోబట్టును పిలిచి నిన్ను అరెస్ట్ చేస్తాను. ఏడ్చోలే గాని టేబుల్ దిగబోయ్. ఇదిగో ఝాన్సీ, పంతులు గారిని పిలిపించి పంచాంగం చూపించాను. ఇవాళ చాలా మంచి రోజట, వర్జ్యం కూడా లేదట. నీకు ఆ అబ్బాయి నచ్చితే నేను వెళ్ళి వాళ్ళతో ఆపు. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే చాలు, పంతులు గారు పంచాంగం పెళ్లి చూపులు అనేస్తావు. ఏదో ప్రాణాలకు తెగించి తమ్ముడిని కాపాడాడని ఇంటికి పిలిస్తే నీ గొడవ ఏమిటే? బామ్మ, నువ్వు వెళ్ళి పంచేసుకో. ఏంటి ప్రాణాలు తెగించి నన్ను కాపాడాడా? అది నువ్వు నమ్ముతున్నావా? రక్షకబట్టి ఏంట్రా నువ్వు చెప్పేది? అది ఒక సినిమా కదా, చెప్పేనంటే దొంగరములా గింగిరాలు తిరిగి బల్ల మీద పడతా. ఏమిట్రా అది? ఆ రౌడీలు దొంగ రౌడీలు. అతనే వాళ్ళ చేత ఆ నాటకు ఆడిచ్చాడు. ఆ రౌడీలకు డబ్బులు ఉంటుంది, నీ కల్లారా చూశాను. ఇన్స్పెక్టర్ ఝాన్సీ. అరే ఏంటి టక్మన్ బెలగొట్టగానే టక్మన్ తలుపు తీశారు? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇజ్ ఇట్? తీసుకోండి, ఈ సామాన్య పురుడు మీకు ఇచ్చే చిరు కానుక. విచిత్రమైన జంప్ చేసి చిత్రంగా లాక్కున్నాడు. ఇప్పుడు దాకా జంపులు ప్రాక్టీస్ చేశాడా? కాదు, ఇప్పటి వరకు మీ గురించే చెప్తున్నాడు. నా గురించి చెప్తున్నాడా? వింటే మీకేమనిపించింది? మీలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారనిపించింది. రియలీ? థ్యాంక్ యూ. అందుకే నాకు జాకీ అన్నా, వాడు బుజ్జి బుజ్జి గుండన్నా, వాడు బుజ్జి నాకెంతో ఇష్టం. వాడు మీ గురించి చెప్పింది ఏమిటో తెలిస్తే మీకు ఇష్టం మరీ ఎక్కువ అవుతుంది. దాందే ఉందండి, కృతజ్ఞతతో మీకు అలా చెప్పుంటాడు. అయినా నేను చేసిందే ఉందండి, ఒక ఆఫీసర్గా మీ డ్యూటీ మీరు చేశారు, ఓ పౌరుడిగా నా డ్యూటీ నేను చేశాను అన్నట్టు. ఈ డ్రెస్లో మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసా? థ్యాంక్స్. పోలీస్ యూనిఫామ్లో చాలా సీరియస్గా కనిపిస్తారు, ఈ డ్రెస్లో ఎంత స్వీట్గా కనిపిస్తున్నారో. ఏమండి ఫ్రాంక్గా ఒక విషయం చెప్పమంటారా? చెప్పండి. అందమైన మీ చేతులు లాఠీ పట్టుకోవాల్సినవి కావండి. ఒక చక్కటి సితారను, అందమైన ఫ్లూట్నో పట్టుకుని సున్నితంగా మీటవలసినవి అనిపిస్తుంది. ఇదిగో అమ్మాయి, అబ్బాయి నిలబెట్టా కబుర్లు ఏమిటి? త్వరగా వచ్చి టిఫిన్ ఏర్పాటు చేయి. ఎవరు? మీ బామ్మగారా? నమస్కారం, నమస్కారం బామ్మగారు. ఏజ్ వచ్చిన లక్ష్మీదేవి లాగా ఏం కలకళ్ళాడిపోతున్నారండి. నా పేరు కూడా లక్ష్మీదేవే బాబు. వాసనలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, నా కోసం శ్రమపడి చాలా చేసినట్టున్నారు. ఇందులో శ్రమే ఉంది బాబు, నీలాంటి బుద్ధిమంతుడికి వండి పెట్టడం మా అదృష్టం. అమ్మాయి, అబ్బాయికి వేడివేడిగా వడ్డించు. వండండి, వేడివేడిగా తెస్తాను. బాబు నబ్బంగోర్ గుండు, అలా ఉండు. నబ్బుజ్జి బుజ్జి గుండు, నువ్వు కాసేపు ఉండు. ఏంటన్నా ఇదేమిటండి, సడన్ గా యూనిఫామ్ లో వచ్చారు? నాజూకైన మీ చేతిలో ఏ సితారో ఫ్లూటో ఉండాలని నేనంటే ఈ బేడీలు ఏంటి, ఆ లాఠీ ఏమిటి? ఆ లాఠీ ఊపితే తెలుసు బ్రదరో. మిస్టర్ కిట్టు, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏమిటి జోకే, భలే ఉంది జోక్. జోక్ కాదు,
రౌడీల సాయంతో పసివాణ్ణి కిడ్నాప్ చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఏమైనా చెప్పాడా? లేదు మేడం, ఎంత కొట్టినా చెప్పట్లేదు. పైగా దెబ్బ దెబ్బకి ఏడవడం పోయి నవ్వుతున్నాడు. ఇదేమైనా జబ్బేమోనని అనుమానంగా ఉంది. కరెంట్ స్తంభం సుబ్బారావు గారు, మీరు మూస్తారా? కరెంట్ కట్. కిట్టు, రౌడీలతో కలిసి మా తమ్ముడిని ఎందుకు కిడ్నాప్ చేశావు? కమాన్ టెల్ మీ. మిస్టర్, మర్యాదగా చెప్పకపోతే చిత్రహింస చేస్తాను. కిడ్నాప్ ఎందుకు చేశావు? నీ వెనక ఎవరున్నారు? సరే, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ అది పెద్ద సీక్రెట్, చాలా పెద్ద సీక్రెట్. మీ ఒక్కరికే చెప్తాను. ముందు వీళ్ళందరినీ బయటకు వెళ్ళమన్నాను. మేడం, వీడేదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్టున్నాడు. ఆడవాళ్ళని ఉండమని మగవాళ్ళని వెళ్ళమంటున్నాడు అంటే కరెంట్ కట్. అందరూ బయటకు వెళ్ళండి. మో, కమ్ ఆన్ టెల్ మీ. పోలీస్ స్టేషన్ గార్డులకి పెద్ద చెవులు ఉంటాయి. దగ్గరికి రండి. నిన్ను నేను ప్రేమిస్తున్నానా? నీకు దగ్గర ఉండడం కోసం నీ తమ్ముడిని కిడ్నాప్ చేశానా? చెప్పాడా? ఏం చెప్పాడు మేడం? నోర్మయాజ్ సార్, ఏమని చెప్పాడా? నోర్మయాజ్ కరెంట్ కట్. నిన్ను నేను ప్రేమిస్తున్నానా? ఐ లవ్ యు ఆల్. ఈ డ్రెస్ లో మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసా? ఏమండి, ఫ్రాంక్గా ఒక విషయం చెప్పమంటారా? అందమైన మీ చేతులు లాఠీ పట్టుకోవాల్సినవి కావండి. ఒక చక్కటి సితారను, అందమైన ఫ్లూట్ను పట్టుకుని సున్నితంగా మీటవలసినవి అనిపిస్తుంది. కిట్టు, బళ్ళు ఓళ్ళవుతాయి, ఓళ్ళు బళ్ళవుతాయి అంటే ఇదే. ఆ రోజు భవానీ కొట్టిన దెబ్బలకి నేను బోర్లా పడుకుంటే నువ్వు కాపడం పెట్టావు. ఈ రోజు ఝాన్సీ కొట్టిన దెబ్బలకి నువ్వు బోర్లా పడుకుంటే నేను కాపడం పెడుతున్నాను. క్యాబేజీ అంటే ఇదే. అంగవైకల్యం రాకముందే పన్నె వదులుకుందాం గురు. రే, రాయిలోంచి రాగాన్ని పలికించినట్టు ఎంత కరుడు కట్టిన ఆడదాని నుంచైనా ప్రేమను పలికించచ్చురా. ఏంటి పలికించేది క్యాబేజీ? ఈ దెబ్బలు ఇంకాస్త గట్టిగా తగిలినట్టయితే నీ పలుకు పడి ఉండేది. ఆ తర్వాత బంధువులు డాక్టర్లు నీ చూడడానికి పలకరించడానికి వచ్చేవాళ్ళు. అయ్య బాబోయ్, పోలీస్ శరీరం నిలబడుతుంది బాబోయ్. అయ్యో బాబోయ్, ఇన్స్పెక్టర్ జెన్సీ డబుల్ స్పీడ్ లో వచ్చేస్తుంది. మళ్ళీ నీకు డబుల్ కొట్ట ఇస్తుందో ఏమో. నేను ఎక్కడ ఉన్నాను బాబోయ్? ఏమిటి ఇలా వచ్చావు? నీకు అసలు తీరలేదా? నీ కోపం చల్లారలేదా? నేను ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను మీ ప్రాణాలు తీసుకోవడానికి రాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి ఎలా ఉన్నాడో పరామర్శించడానికి వచ్చాను.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందో, పిచ్చి పట్టగానే మత్తు నాకు పుట్టిందో, నిన్ను తాకగానే ఈడు రెచ్చిపోయిందో, నన్ను పట్టుకుంటే ఆపలేక చచ్చానో, చిట్టి ముద్దు పెట్టనా పెట్టుకో, బుగ్గ పండు కొట్టనా కట్టుకో, లేక పట్టు పట్టనా పట్టుకో, మోస పట్టి ముట్టనా ముట్టుకో, నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందో, పిచ్చి పట్టగానే మత్తు నాకు పుట్టిందో, నిన్ను తాకగానే ఈడు రెచ్చిపోయిందో, నన్ను పట్టుకుంటే ఆపలేక చచ్చానో. కాకి బట్టలున్న ఆడ పోలీసొచ్చి జాకు పాటు జాము పండు నీదే నోచ్, కౌగిలింతలోచ్ ఖైదు చెయ్యవచ్చు, పాల పెట్టనోచ్ పూలు పెట్టవచ్చు, ఒళ్ళు అప్పగించకుంటే కళ్ళు అప్పగించి నేను ఎట్టా నిదరపోనోచ్చు. చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందో, పిచ్చి పట్టగానే మత్తు నాకు పుట్టిందో. ఆడపిల్ల అగ్గి పిల్ల అవుతుందో, ఆడుకుంటే ఒళ్ళు పిల్ల అవుతుందో, పాట పాడకోవచ్చు తప్పులు అడకవచ్చు, తాపం ఎందుకోవచ్చు తాళమెయ్యవచ్చు, నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందో, పిచ్చి పట్టగానే మత్తు నాకు పుట్టిందో, నిన్ను తాకగానే ఈడు రెచ్చి. నేను రాను. రారా లోపలికి. నేను లోపలికి వస్తే బయటికి రాలేను బాబోయ్.
ఏమంటావేంటి? ఆ రౌడీ రాణి నిన్న కాందాద వేషం వేసింది నేనే పసిగట్టిందంటే క్యాబే అని క్యాబేజీ పత్తడి చేసి పోబే నోటిస్తుంది. నీ సొమ్మే పోయింది. సరే నువ్వు ఇక్కడే ఉండు. అలాగే భయ్యా ఇదిగో లోపల ఆవిడ ఆవిడ ఈవిడ ఏవిడని పెట్టిందంటే నువ్వు పైనుంచి విసురు. నేను కపిల్ దేవ్ టైప్ లో క్యాచ్ చేసి ఇక్కడ కూర్చొని వడదెబ్బ తగలకుండా తింటూ ఉంటా. నా పేరు కిట్టు అండి. కిట్టు ఐ మీన్ బుచ్చుకు. బుచ్చుక అదేనయ్యా పోలండ్ లో పుట్టిన హాలెండర్ చీత జాన్ డేవిడ్ బుచ్చుకు. అవునవును బుచ్చుకు బుచ్చుకు. నీ గురించి అమ్మ ఎంతో చెప్పిందయ్యా. నీ అభిమాన రచయిత బుచ్చుకు కట్ట. అవునండి. అవునయ్యా ఇండియాలో ఉన్న ఆడవాళ్ళ గురించి హాలెండ్ లో ఉన్న బుచ్చుకు అంత గొప్ప పుస్తకం ఎలా రాసినట్టావు? రాసినప్పుడు ఇండియాలోనే ఉన్నారండి. ఆ తర్వాత హాలెండ్ వెళ్ళారు. అవునయ్యా ఆయననా ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో రాసేవాళ్ళు ఏమైనా ఉన్నారా? ఉన్నారండి చాలా మంది ఉన్నారు. ఆయన తమ్ముడు లిటిల్ బుచ్చుకు. ఓహో ఆయన భార్య లేడీ బుచ్చుకు. ఆహా ఆయన కొడుకు బుల్లి బుచ్చుకు. బుల్లి బుచ్చుకు అందరూ రాసేవాళ్లే. కానీ కానీ ఏమిటయ్యా కార్ యాక్సిడెంట్ లో మొత్తం చచ్చిపోయారండి. బుచ్చుకు బుచ్చుకు. అవును తండ్రి బుచ్చుకుని చూడటానికి ఫ్యామిలీ మొత్తం కారులో వస్తుంటే దారిలో కార్ యాక్సిడెంట్ అయి మొత్తం చచ్చిపోయారు. అయ్యో పాపం కార్ ఏమైంది? పెళ్ళామే పోయాక కార్ ఎందుకు కలం ఎందుకు అని కలం పక్కన పెట్టేసి రాయడమే మానేశాడు బుచ్చుకు. ఇదేనమ్మా ఇల్లు. సుబ్బారావు గారు మేడం ఫైల్ కాస్ట్ చెక్ చేయండి. బుచ్చుకు నువ్వు వచ్చావా? మీరు వచ్చారు అనుకున్నాను. నేనంత చండాలంగా అరవని. నేను మీ అంత చండాలంగా అరవని. మరెవరిది చండాల పరుపు? బుచ్చుకో బుచ్చుకో కాయకొద్దు బుచ్చుకో ఎస్ఐ బుచ్చుకో. నేను వస్తానండి. ఎక్కడికి? బాత్రూమ్ కి. బాత్రూమ్ లో మా అమ్మాయి ఉంది. నేను బాత్రూమ్ లోకి వెళ్తే మీ అమ్మాయి బయటకు వస్తుంది కదండి. కరెక్ట్ కరెక్ట్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రామా ఝన్సీ రారా రా. ఎవరు ఎవరది? నేనే బుచ్చుకు. ఓ మీరా? ఊరిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో స్నానం చేస్తున్నానే. స్నానం చేసి వచ్చాక చూస్తాలే. ఇద్దరు అమాయకులైన ఆడపిల్లల్ని ప్రేమించానని వంచన చేసిన ఆ ఎమ్మెల్యే కొడుక్కి కనీసం 7 ఏళ్ల శిక్ష అయినా వేయించాలి. 7 ఏళ్ళేంటమ్మా? నా టైం బాగుండి వా టైం బాగలేకపోతే 14 ఏళ్ళు ఇస్తాను. గదిలోకి వచ్చి నువ్వు బట్టలు మార్చుకుంటావు. అలా అనుకుంటే బయటకు వెళ్ళొచ్చు కదా. బయట బీరువా లేదుగా. అందుకని ఇలా మీద పడిపోతారా? సారీ ఏ ముహూర్తం నా కాందా దగ్గర నీ మీదకు తోశాడో అప్పటి నుంచి పట్టాలు ఎక్కువైపోయాయి. కొంచెం లేస్తారా? పర్వాలేదు అంత దెబ్బం తగల. అబ్బా నాకు ఊపిరి రావటం లేదు. సారీ ప్లీజ్ ఫ్యాన్ ఏమంటావా? వద్దు. అంటే లేవద్దా? అబ్బబ్బా మీరు కాస్త లేస్తే నేను బట్టలు కట్టుకుంటాను. ఓ సారీ ఓకే ఓకే ఇంకా మీరు వెళ్ళొచ్చు. అయ్యో అదేంటి బీరువాలకు వెళ్తున్నారు? ఓ నేను బయట ఉంటాను బట్టలు మార్చుకుంటా. కూర్చోమ్మా. భారతదేశంలో స్త్రీలను దేవతల్లా పూజిస్తారని ఫేమస్ అంతర్జాతీయ రచయిత జాన్ డేవిడ్ బుచ్చుక్కు చెప్పాడు. బుచ్చుక్క? అవునమ్మా ఉమెన్ ఆఫ్ ఇండియా పుస్తకం రాసిన బుచ్చుక్కు. రచయిత పేరు బుచ్చుక్క. అయితే బుచ్చుక్కు పేరు నువ్వు ఎప్పుడు వినలేదా? ఏమనండి మీరు చెప్తారా వింటున్నాను బుచ్చుక్కు అని. అబ్బో ఆ బుచ్చుక్కు నువ్వు గురించి చెప్పాలంటే నేను కాదు అతని అభిమాని బుల్లి బుచ్చుక్కే చెప్పాలి. బుల్లి బుచ్చుక? అవును అతను మా ఇంట్లోనే ఉన్నాడు. మాట్లాడతావా? షూర్. ఆ బుచ్చుకు ఎవరో ఈ బుల్లి బుచ్చుకు ఎవరో పేర్లు వింటేనే చాలా విచిత్రంగా ఉంది. ఖచ్చితంగా మనుషుల్ని చూసే వెళ్తాను. అయ్యో బాబోయ్ చంపావు కదయ్యా బాబు. బుల్లి బుచ్చుకుని చూపిస్తావా? చూసిందంటే అవుట్. ఒక్కసారి అతన్ని చూసావంటే పడిపోతావు. మాట్లాడేవంటే థ్రిల్ అయిపోతావు. గుణం జరిగిపోయిందండి. ఏం జరిగింది? ఏం జరిగింది అంటారంటే పిచ్చక్కన మనిషికుడు రోడ్డు మీద పరిగెడుతూ వెళుతున్నాడు కుక్కలు గరిచాడు. దాంతో అక్క ఎదురుగా వస్తున్న సిటీ బస్ డ్రైవర్ కూడా గరిచాడు. వీడు కరవగానే వాడు అరిచి కంగారుగా ఆ సిటీ బస్ ని ఎదురుగా ఉన్న కక్కస్ ని దరాలు మరి గుద్దేశాడు. షబ్బో ఒకటే బ్యాట్స్మన్ చచ్చిపోతున్నాడండి. రెండేసే గారు చూస్తారంటే. ఎవరు నువ్వు? నేను ఎవరా? క్యాబేజీ. సమాజంలో ఒక బాధ్యత గల పౌరుణ్ణి. మీ మొహం చూస్తే అట్లా అనిపించట్లేదే. నా మొహం చూస్తే ఏమనిపిస్తుందండి? మీ మొహం అమ్మా మీరు అక్కడికి వచ్చి మీ మొహంతో చూస్తే తెలుస్తుంది. అయ్యో మీరు అక్కడికి వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేయకపోతే అక్కడ రక్తం కాలంలో పారుతుంది. శవాలు శవాలు చేతులు చేతుల కాళ్ళు అమ్మా పదండి తల్లి పదండి.
ఎందుకంత భయపడుతున్నారు? హా ఏం లేదు, పెద్దవాళ్ళు అంటే కొంచెం భయం మర్యాద. ఏం భయం లేదు, పదండి పదండి. ఎవరా బాబు? మీరు పదండి, మీరు పదండమ్మా. డాడీ పద వెళ్దాం, మనకేంటి భయం? ఆహా సరిగ్గా సరిపోయా గురు, అచ్చు భక్తుల్లో ఉన్నావు. శ్లోకం గుర్తుందా? రష్మిమంతం సముజ్జంతం. వచ్చింది కాస్త, పోతుంది ఆపరా. ఏంటి బాబు కిట్టు, పందెంలో ఓడిపోతానని ముందుగానే సన్యాసుల్లో చేరడానికి? సన్యాసుల్లో చేరడానికి కదరా సన్యాసి, బాలయోగిని ప్రేమలో ముంచటానికి. ఆ పిల్లని ప్రేమలో ముంచి తేల్చి తీసుకొచ్చేస్తాం. ఇస్తావు నీకు డ్రెస్, బైరాగుల అడ్రస్, వెళ్ళి చేరుదు గాని. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ఏవ సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం దేవి. దేవిని నీళ్లలోంచి రక్షించింది ఎవరు? ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చాడు దేవి దర్శనం కోసం. అంటే అది కొట్టుకుపోయే సమయానికి వాడు అక్కడే ఉండి రక్షించాడన్నమాట. చెప్పమ్మా, ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయికి 2 ఏళ్ల నుంచి పెళ్లి కావట్లేదమ్మా. కలిసి నీళ్ళల్లో దూకండి. అదే అదే, నీళ్ళల్లో అంటే శివరాత్రి రోజున గంగ స్నానం చేస్తే దోషం పోయి పెళ్ళవుతుంది. వెళ్ళి రండి. వెళ్ళొస్తామా? పండక్కడ పెట్టి నీ మనసులో ఉన్న కోరిక దేవితో చెప్పు. చెప్పమ్మా, నేను ఒక సమస్యలో ఉన్నాను. సమస్యలందరికీ ఒకటే, వయసు సమస్య, మనసు సమస్య, మనువు సమస్య. కరెక్ట్గా చెప్పారు. నేను ప్రేమలో పడ్డాను. అంటే అంతకుముందు నీళ్ళల్లో పడ్డావా? నీళ్ళలోనా? అదే అదే, ప్రేమలో పడి ఎన్నాళ్ళయింది? ఈ మధ్యనే. ప్రేమించిన వాడితో పెళ్ళవుతుందా? అతను ఎలాంటివాడు? చాలా అందగాడు, అందమైన మనసున్నవాడు. ప్రేమలో ఎంతో ఎత్తు ఎదిగాడు, ఎంతో ఎత్తు ఎక్కాడు. ప్రేమ కోసం అక్కడి నుంచి దూకమన్నా దూకుతాడు. మీ మాటలు విన్నాక చాలా సంతోషంగా ఉంది. మరి మా పెళ్ళెప్పుడు జరుగుతుంది? ప్రేమ పెళ్ళి నిర్ణయించాల్సింది అంతా ఆ పైవాడు. పైవాడా? పైరాళ్ళు లేరే.
ఆడుకునే అల్లరి ప్రేమికుడు ఆ శ్రీకృష్ణుడు. మరైతే మేము ఇక బయలుదేరుతాం. మీరు అనుమతిస్తే నేను ప్రేమించిన వ్యక్తిని మీ దర్శనానికి తీసుకొస్తాను. మీ పాదపూజ కూడా చేయిస్తాను. తప్పకుండా అతన్ని తీసుకొస్తే నీకు తాయెత్తిస్తాను. ఎక్కడ కట్టాలో చెప్తాను. ఆ తర్వాత నీకంతా మంచే జరుగుతుంది. శుభం. వస్తాం పద. సంతర్పయామి సందేహం మోహం తీరే వేళ
సమర్పయామి నీ కన్యాధనవు కాపాడగా నాదేలే హామీ ఏం బుర్ర గురు ఉండేది ముగ్గురు అమ్మాయిని పడగొట్టేశావు గురు ఏం బుర్ర గురు రే అహోబెలం నువ్వు మరీ ఎక్కువ తాగేస్తున్నావు నాది బుర్ర బుర్ర అంటున్నావు నీది బుర్ర కాదేంట్రా మా బుర్రలేండి గురు ఒట్టి మట్టి బుర్రలు గురు నా చేత కాందాద వేషం వేయించి అది తంటే తన్నింది కానీ గురు భవానీని వల్ల పడేశావు బుచ్చుకోలేడు గీచుకోలేడు అంతా ఉడకి డేవిడ్ బుచ్చుకు ఆడపిల్లల పాలంట అబద్ధ బాంధవుడు అని చెబితే ఏ పిల్ల పడిపోయినా ఉండదు గురు నాతో నాటకం ఆడి నన్నే ఫోలన్ చేస్తాడా వాడి అంతు చూడకపోతే నా పేరు భవానీయే కాదు ఏంటంటావు స్టూడెంట్ నిన్ను నలుగురులో పటపటలాడించిన పిల్లని టపటపలాడించాలంటావు అవును మళ్ళీ నన్ను కొట్టి అవమానించిన భవానీని ఆట కట్టించాలి దాన్ని నువ్వు రేప్ చేయాలి అవమానంతో అది నూతిలోకి దూకి చావాలి ఇదిగో డబ్బు ఆ పిల్ల ఎలా ఉంటది దాని డీటెయిల్స్ ఏమిటి భవానీ మళ్ళీ నేను చెప్పిన పిల్ల వస్తుంది నన్ను చూస్తుందేమో నేను ఇల్లు దాక్కుంటాను నువ్వే అనుకుంటాను మళ్ళీ అంటే కరెక్ట్ గా కనిపెట్టావు మన పర్సనాలిటీకి అంత పాపులారిటీ ఉందన్నమాట ఏంటి ఎలా వచ్చా నువ్వు కిట్టు అనే కుర్రాడి కాలు చేయి తీసేయాలి రేట్ ఎంత చేతికి రెండు కాలుకి మూడు టోటల్ గా ఫైవ్ ఇదిగో డబ్బు ఇంతకే అతను ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు రేపొద్దున పంజాగుట్ట దగ్గర ఉన్న పాత మేడ దగ్గరకు రా అతను అక్కడికి వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను వస్తాను నా బేరం ఒప్పుకున్నావు ఆ పిల్ల బేరం ఒప్పుకున్నావు నువ్వేరవుడివే బాబు ఒక్క దెబ్బకి రెండు పెట్టలరా దీన్ని రేప్ చేస్తే నీ పని అయిపోద్ది వాణ్ణి ఫినిష్ చేస్తే దాని పని అయిపోద్ది కిట్టు కిట్టు ఏంటా లెటరు భవానీ రేపు ఒంటరిగా కలుసుకోమని రాసిందిరా భవానీ రాసిందా ఆ పిల్ల ఇప్పుడే కిరాయిరవుడి మళ్ళీగా ఇంటించి రావడం చూశాను అది ఒంటరిగా రమ్మని రాసిందంటే క్యాబేజీకి ఏదో తేడా వచ్చినట్టే అవసరం నాది కదా ఇంకా అతను రాలేదనుకుంటాను అతను వచ్చేలాగా నీ సంగతి నేను చూస్తానే Yeah.
నేను నీ దగ్గర నాటకం ఆడాను. నువ్వు నా దగ్గర నాటకం ఆడినాను ఇక్కడ రప్పించావు నాకు తెలుసు. నేను ఆడిన నాటకం నీ కోసం, నీ ప్రేమ పొందటం కోసం. కానీ నువ్వు ఆడిన నాటకం నా మీద ద్వేషంతో పగ తీర్చుకోవటం కోసం. అయినా ఇక్కడికి వచ్చి నేను ఎందుకు రక్షించుకున్నానో తెలుసా? నా ప్రేమ నిజం నిరూపించుకోవటం కోసం. జీవితమని నిర్ణయించుకున్నాను. ఐ లవ్ యూ కిట్. నీతోనే నా జీవితం నిర్ణయించుకున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. భవాని, ఝాన్సీ, జోగేశ్వరి దేవి, ప్రేమనే ప్యాకెట్లో మూడు క్వీన్లు మనకే పడ్డాయి. త్వరగా చంద్రంగాడికి షో చూపిస్తే 300,000 మన చేతికొస్తాయి. పందెం గెలుస్తున్నావన్న ఆనందమే కాకుండా ఏదో పాపం చేస్తున్నావన్న బాధగా కూడా ఉంది గురు. అవును కిట్టు, ఇంత ముందేసిన ప్రతిబంధం నీ ప్రాణాలకు ముప్పు తెచ్చిందేమో గాని ఎవరి మనసు బాధ పెట్టలేదు. కిట్టు, నువ్వు ప్రేమ పందెం కోసం చేసిన నటనే కావచ్చు, వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారు, ఒకడని మించి ఒకళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్లలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా మిగతా ఇద్దరు అన్యాయం అయిపోతారు. నిజం చెప్పు, నీ మనసులో ఎవరున్నారు? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నీ ప్రశ్నకు సమాధానం తెలియాలన్నా, నా మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలన్నా వెళ్ళి ఆ బీరువా తెరిచి చూడు. చూడరా, నేను ప్రేమించే మనిషి ఎవరో చూడు, నేను మర్చిపోలేని మనిషి ఎవరో చూడు, నేను పూజించే మనిషి, ఆరాధించే మనిషి ఎవరో చూడు. Thank you. Kittu, I love you. Thank you. Kittu, I love you. Wow. Kavi Pakshi. మా వంశ వైభవం కావ్యంగా రాస్తానని అడపా దడపా డబ్బులు తీసుకుంటూనే ఉన్నావు. అసలు ఏం రాశావో కాస్త కూసుకో. అలాగే గులో, ఇక చెబుతా విను. పందెం విని ఆకాశంలో లంగలంగ వైభవంగా వెలిగిపోతున్నావు చంద్రశేఖర. నువ్వు పొగడరా, విను చెబుతాను నీ వంశ చరిత్ర చెవులాలా. బ్రిటిష్ కాలంలో స్వాతంత్రం తెస్తానని బెత్తు కాసి మీ తాత విక్టోరియాలా అని నోటికి వేషాలు పెద్ద మూత. నువ్వు తినరా. బస్సులో బంధులు నిచ్చాలి వగైలా అర్థమైనవన్నీ పందాలు కాసి మీ నాన్న అవన్నీ గెలుచుకున్నారు అన్న. ఎందుకు నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గులు? మీ తాతలు తండ్రులు గెలిచినవన్నీ చంద్రన్న. నీచ నిఖిలిష్ట ముదరస్త పాపిష్టి దౌర్భాగ్య పందాలు కాసి ఆ కిట్టు గారికి ఇచ్చేసి మిగిల్చావు గుండు సున్నా. ఇడిదే పోరా. అయితే ఈ పందెం కూడా నేను గెలవనంటావా? డౌతే ఉంది. అవతల కిట్టు కాదా ముగ్గుల అమ్మాయిని లైన్ లో పెట్టేసి వాళ్ళ చేత ఐ త్రవ్ యూ అనిపించి 300,000 లొక్కైపోతున్నాడు. చే ఏదో బతుకు, వాళ్ళ పక్కన చెల్లిన బాగుండేది. సరే, ఆ కిట్టుగాడు సర్వనాశనం అయ్యే ప్లాన్ ఒకటి వేయబోతున్నాను. ఈ దెబ్బతో ముగ్గురు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకుని టోటల్ గా వాణ్ణి కొట్టకపోతే నా పేరు పందెం చంద్రమే కాదు. తప్పులా పందెంలో అధర్మం తప్పులా? ప్రేమలో యుద్ధంలో ధర్మం తప్పినా పర్లేదురా. పద ఎక్కడికి? ఎక్కలకేంటి లాయ లక్కల ముక్కల ఇంటికి పద. సరే పోరా. వాట్ పందేల వారబ్బాయ్, ఏమిటి నువ్వు చెప్పేది? చెప్పేది జోడేది బూటేది కాదు, ది గ్రేట్ క్రిమినల్ లాయర్. ఎవరు? నేనా? ఎదురుంటాయన? ఆయన ఎదురుంటాయన. అంటే మీరే? అవును ఖచ్చితంగా మీరే.
ప్రింట్ చేసిన ఆంబోతు లాంటి ఒక పచ్చి రౌడీ వెతవా? నీ కూతుర్ని రేప్ చేయబోతే నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాడి గుండు పగలగొట్టించకుండా వదిలేస్తారా? ప్రాణాలకు తగించి మీ కూతుర్ని ఆ కుళ్ళాది కాపాడాలి, ఆ మాత్రం సిగ్గు పౌరుషం మీకు లేదా? ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ దట్ యువర్ బాస్ ఐ యామ్ సారీ. అప్ప ఎవడయ్య వీడు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు? వాడి భాష అసహ్యమే, వాడి భావము అసహ్యమే. అసలు అసహ్యం అనే మాటే వాడు పుట్టిన తర్వాత స్టార్ట్ అయ్యింది. మీ విషయం చెప్పండి. అవును, నేను చెప్పే విషయం ఆలోచించండి. కాబట్టి ఈ రోజే మీ అమ్మాయిని ఆ అబ్బాయి కిట్టుని పోలీస్ స్టేషన్కు పంపించి రిపోర్ట్ ఇప్పించకపోతే మీ ప్రిస్టేజ్ ఏమిటి, మీ స్టేటస్ ఏమిటి, ఆ తర్వాత మీకు వచ్చే కేసుల మాట ఏమిటి? అవునయ్యా, ఇంతవరకు నాకు ఆ విషయం గుర్తుకు రాలేదు. సరే, మీకు మతిమలుపు అన్న విషయం మాకు గుర్తుంది కాబట్టి మీకు గుర్తు చేయడం కోసం వచ్చాం. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ మాస్టర్. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి పక్కనే ఉంది రిపోర్ట్ రాయించి రౌడీ వేతను ఫైర్ చేయిస్తాను. మరి నా ఫీజు మాట ఏమిటి? ఫీజా? హెయిర్ కటింగ్ సెలూన్ వాడికి ఇచ్చినట్టు బొచ్చు ఇచ్చి డబ్బు ఇవ్వాలా? మీకు సహాయించింది కాక మీ కూతురు విషయంలో కోర్టు ఫీజు కూడా మేమే కట్టాలా సాలీ? ఓహో, కేసు మా అమ్మాయిది కదూ, మీరు వెళ్ళండి. బెటల్ ఇంకా బెటల్ అయితే పదా పదరా నువ్వు సంచక. ఇప్పుడు ఈ లాయర్ గారు తన కూతుర్ని ఆ కిట్టుగాన్ని పోలీస్ స్టేషన్ పంపించడం ఖాయం, అక్కడ ఎస్ఐ జాన్సీ వాళ్ళిద్దరిని టపక్ టపక్ కల్చడము ఖాయం. వాళ్ళు పందెం ఓడిపోతారు, మనం గెలుస్తాం. ఏం బుల్లరా? బుర్ర కాదు బుర్ర పదరా సాలీ. అబ్బాయి బుచ్చుకు కూడా వచ్చేసాడు బాబు, మీరు కూడా అమ్మాయితో పాటు వెళ్ళి ఆ రిపోర్ట్ వ్యవహారాలు చూడండి. నేను కోర్టుకు వెళ్ళి అట్టుంచి వచ్చేస్తా. మీరు హ్యాపీగా వెళ్ళండి సార్. రిపోర్ట్ ఎటువంటిదైనా మా సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. సార్ థ్యాంక్స్ అయ్యా. ఎక్కడికి? ఎక్కడికైతే మనకెందుకు, కారకి చాలా కలవైంది. ఐస్ క్రీమ్ తినిపిస్తుందో బిర్యానీ తినిపిస్తుందో ఎక్కు ఎక్కు. అవును, మీ నాన్నగారు ఏదో రిపోర్ట్ అంటున్నారు. ఏ రిపోర్ట్? ఏంటమ్మా నాన్నగారు హెల్త్ ఏం బాగుంటలేదా? యూరిన్ రిపోర్టా, బ్లడ్ రిపోర్టా, అసలు క్యాబేజీ ఏంటి? కాదు, పోలీస్ రిపోర్ట్. ఆహా, ఎవరి మీద? అదే ఆ రోజు నన్ను రేప్ చేయబోయాడు రౌడీ, వాడి మీద. అవును, నీకు కూడా దెబ్బలు తగిలే కదా, ఇద్దరం కలిసి రిపోర్ట్ ఇస్తే బాగుంటుందేమో. ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి. పదా పోలీస్ స్టేషన్ ఎక్కడమ్మా? టూటౌన్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ జాన్సీ అని. రే కంపు మునిగిందిరా, జాన్సీ ఇప్పుడు నన్ను పిల్లతో చూసిందంటే. నీ సంగతి ఎట్లా ఉంచు? ఆ ఇన్స్పెక్టర్ నన్ను చూసిందంటే నా కళ్ళుండవు, నా గుడ్లు పీకి కాటుకు డబ్బాలో పెట్టుకుంటది. ఆ రోజు అనవసరంగా బస్సు అన్నాను, డ్రైవర్ అన్నాను, కక్కసు గుద్దిందన్నాను. నా బతుకు క్యాబేజే దేవుడు. ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నారు? లోపలికి రండి. ఇన్స్పెక్టర్ జాన్సీ గారు ఉన్నారండి. లోపల ఎమ్మెల్యే గారు అబ్బాయితో మాట్లాడుతున్నారమ్మా, కాసేపు కూర్చోండి. పోలీస్ స్టేషన్ లో కూర్చోండి అంటమ్మా క్యాబేజీ. అరే కూర్చోండి, కాఫీ తెప్పిస్తాను. అసలు జీతం ఎంత నాయనా? అందులో నీకు వచ్చేదంత, వాళ్ళు నీకు ఇచ్చేదంత. ఇలా వచ్చే పోయే వాళ్ళకి కాఫీలు టిఫిన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే మా కప్పు నీకు చెప్ప. కొన్ని లంచ్కి పిలు, అందరూ టోటల్ గా వచ్చి తింటాం. అలాగే గొప్పడు మరి, పోదాం పోదమ్మా. అది కాదు మేడం, ఆగండి చూడండి. లాయర్ గారు, ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను కిట్టుని, నిన్ను అర్జెంట్ గా చూడాలని ఉంది. మెయిన్ రోడ్ లో ఎస్టీడీ బూత్ దగ్గర వెయిట్ చేస్తా ఉంటాను, తప్పకుండా వస్తావుగా. ఇప్పుడా? ఇక్కడ నేను కాస్త బిజీగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు రాకపోతే నీ స్టేషన్ ఎదుర్కొండానే ఏ జీప్ కో గుద్దుకుని చచ్చిపోతాను. చూడయ్యా, ఇన్స్పెక్టర్ అమ్మగారు ఇప్పుడు వస్తారు. ఇప్పుడు దాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడు వెళ్ళిపోయారని చెప్పు. చూడండి, నేను ఒక కేసు ఇన్ఫర్మేషన్ కోసం కాస్త బయటకు వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. ఓకే మ్యామ్. హలో భవాని, ఎలా ఉన్నా? ఫైన్. అర్జెంట్ గా మీకు కంప్లైంట్ ఇవ్వాలని వచ్చాను. సారీ భవాని, నేను అలా పన్నుండి బయటకు వెళ్తున్నాను, కూర్చో. అప్పారావు గారు, ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. ఏమండి ఈ టోపీ ఎక్కడ కొన్నారు సార్? ఇది కొనరండి, ఇస్తారు. ఆహా, మీ పొడవ ఎంత, మీ లాఠీ పొడవ ఎంత? నా పొడవు 6 ఫీట్ 2 ఇంచెస్, నా లాఠీ పొడవు 1 ఫుట్. నా పేరు కరెంట్ స్తంభం సుబ్బారావు. ఇంటి పేరు కరెంట్ స్తంభం అండి? కాదండి, పొడుగ్గా ఉంటానని పెట్టారు. యు సేవ్డ్ మై క్యాబేజీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను అలా పని మీద బయటకు వెళ్ళొస్తా. ఎస్ మేడం. ఏమిటమ్మా చెప్పండి. రేపా? రేపు లేదు, ఎల్లుండి లేదు. లేవయ్యా, అదేదో కాఫీయో టీయో తెప్పిస్తున్నానో కదా, పోనీ బోన్ విట తెప్పిస్తావా? అరే కరెంట్ స్తంభం వెళ్ళారా? ఏంటి సార్? అమ్మగారికి నాకు చెరువు బోన్ విట తీసిరా. కరెంట్ కరెంట్ ఏంటి, ఎప్పుడే అయిపోయిందా? ఏమిటి ఇంత లేటు? ఏం లేదు, పళ్ళ కొట్టులో పళ్ళవాడితో పళ్ళు గురించి బేరవాడి పళ్ళు కొనేసరికి లేట్ అయింది. కొనడం సరే, ఇప్పుడు ఇవన్నీ ఎవరు తింటారని? ఆడ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ప్రేమతో బత్తాయి పొళ్ళిస్తే బాగుంటుందని. ప్రేమ? నువ్వేమన్నా సర్వ మహిళా ప్రేమికుడువా? ఆడ పోలీసు, ఆడ ఇన్స్పెక్టర్, ఆడ జవాను, అందరికీ ప్రేమతో బత్తాకాయలు తీసుకెళ్ళడానికి? భలేదానివే, నా ప్రేమలో వేరే ఆడవాళ్ళకి వాటా ఎందుకుంటుంది? టోటల్ నా ప్రేమంతా నీదే, నీ మీదే.
ఈ రోడ్డు సాక్షిగా ఈ కారు సాక్షిగా నీ మీద నాకున్న ప్రేమ నిజమైతే నువ్వు విసిరేసిన బత్తాయిలన్నీ తిరిగి వస్తాయి చూడు. చేత పట్టుకున్నా చెయ్యి చేసుకున్నా చెంగు చెంగు మంటుంటే హాయ్ హాయ్ బంతి లాంటి పత్త ఇవ్వారవ్వా పన్ను లాంటి అమ్మా ఇవ్వారవ్వా దూరగుంది పరిస్థితి ఏమిటో మీకంటే నాకే తెలుసు. మూడేళ్ల క్రితం ఆశీర్వదించవలసి వచ్చిన మనవరాల్ని ఇంటి నుంచి గెంటి వేశారు. ఆ పాపమే నాకు శాపమై మనశ్శాంతి లేకుండా కన్ను మూసే పరిస్థితికి తెచ్చింది. గజపతి గారు, జరిగిపోయిందని తలుచుకుని బాధపడడం అనవసరం. అందుకే ఇక జరగాల్సింది చెప్తున్నాను. కూర్చోండి లాయర్ గారు. నేనిక ఎంతో కాలం బతకను లాయర్ గారు. నా తదనంతరం నా ఆస్తిపాస్తులన్నీ ఎక్కడున్నా సరే నా మనవరాలికి చేరాలి. ఆవిడ బిడ్డ పాపలకు అందాలి. ఆ విధంగా వీళ్ళ మొదలైంది. అలాగే బాబు, ఏమిటి లాయర్ నువ్వు చెప్పేది? ఎప్పుడో ఇల్లు వదిలిపోయిన దాని పేరున ఆస్తి అంతా రాశారా తాతగారు? అవును,
వాళ్ళ కోసం పేపర్ ప్రకటన కూడా ఇస్తున్నారు. వారి మనవరాలు అసలు లేకపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది? ఆమె తాలూకు వారసులకు దక్కుతుంది. వాళ్ళు లేకపోతే ఇక మిగిలిన వారసులు నువ్వు నీ తమ్ముడే గనుక మీ ఇద్దరికి దక్కుతుంది. అదే జరగాలి. పేపర్ ప్రకటన విషయం మర్చిపోండి. వేలునామా తిరిగి రాయిస్తే నాకు శ్రమ తగ్గించిన వారవుతారు. ఇది చాలా అన్యాయం. గజపతి గారి సొమ్ము తింటూ ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేయగలవేమో, కానీ నేను చేయలేను. చేసి తీరాలని నేనంటున్నాను. చేయను. పైగా నీ దురుద్దేశం పెద్ద ఆయనతో చెప్పి తీరుతాను. ఈ హరి బీరు కొట్టి బరిలో దిగాడు అంటే ఎవ్వడైనా సరే, నేనేం చెప్పాను నువ్వేం చేశావు? చెప్పింది చెప్పినట్టుగా చేయమని నీకెన్నిసార్లు చెప్పాను? నేను చెప్పింది చేశావా? చెప్పి చెప్పి ఇక చెప్పలేక నిన్ను చెప్పుతో కొడదామనుకుంటున్నాను. అలే వాలే వా, చెప్పి చెప్పు అన్న పదాలు రకరకాలుగా చెప్పి మమ్మల్ని మెప్పించాలు. మీరు కూడా కవ్వేనాలా? నార్మయ్య, ఎవడ్రా తమ్ముడి నత్తి కేసు? నత్తి కేసు కదన్నయ్య, సుత్తి కేసు. అన్నలుంగాలతో తమ్ములుంగాలు మాట్లాడుతుంటే మధ్యలో నీకెందుకురా? ఒలే నువ్వు ఇటు రారా సాలి. అది సరే, కిట్టుని బెట్టులు ఊబిలో ఇరికించమని చెప్పాను, ఎక్కడ దాకా వచ్చింది? ఆ కిట్టుగాడు కట్టిన ప్రతి బెట్టు గెలిచాడు, కానీ ఈసారి కట్టిన బెట్టు రాక్షస బెట్టు. చెప్పానుగా అన్నయ్య, ముగ్గురు అమ్మాయిల ప్రేమ పందెమని. ఆ పందెంలో వాడు తలవంచక తప్పదు. ఇంతకీ అన్నయ్య, ఆ కిట్టుగాడితోనే పందెం ఎందుకు కట్టమంటున్నావు? ఆ రహస్యం నాకెందుకు చెప్పటం లేదు? ఆ రహస్యం తెలుసుకునే బీరు నీ బుర్రలో లేదు. మన బంగారు భవిష్యత్తు తలుపులు తెరుచుకోవాలంటే కిట్టు ఈ బెట్టులాటలో పతనమైపోవాలి. మనం వెయ్యబోయే ప్రతి ఎత్తు సక్సెస్ కావడానికి చండీ పూజ చేశాను. మంత్రం చదివి శక్తికి యంత్రం కట్టాను. శభాష్ భైరవయ్య, మంత్రం నీది, తంత్రం నాది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే రాబోయే కాలంలో మనిద్దరం కోటీశ్వరులమవుతాం. ఆ రోజు దగ్గరలోనే ఉంది. మొదట ఆశ్రమంలో మా దేవికి దగ్గరైన కిట్టుగాడి ఆట కట్టించాలి. ఈ హరి బీరు కొట్టి బరిలో దిగాడు అంటే ఎవ్వడైనా సరే హరి అనాల్సిందే. వాడెవడో హరి అంటాం కాదు. నువ్వు వేళపాళ లేకుండా, పగలు రాత్రి తెలియకుండా ఇలా డజన్ల డజన్ల బీరు తాగావంటే నువ్వు హరి అంటావు. నేను అన్నా హరి అని బోరిన ఏడవడక. చంద్రం, ఏమి ఒక రిక్వెస్ట్? ఏంటది? ఈ ఖాళీ బీలు బాటిల్స్ నాకు ఇస్తాలా? పళ్ళు రాలబడతాను, పదరా పదరా రత్తివేదా. భైరవయ్య, మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే, కొన్ని కోట్ల రూపాయల ఆస్తి మనది కావాలంటే, మనం కింగుల్లా బ్రతకాలంటే ఆ కిట్టుగాడి కథ క్లైమాక్స్ కు తీసుకురావాలి. ఏంటి బాబు కిట్టు, పందెం డబ్బులు ముందే కావాలా? ఇంకా పందెం గడవ 48 గంటలుంది. ఆ ముగ్గురు అమ్మాయిలు నిన్ను ఐ లవ్ యూ కిట్టు అనాలి. అప్పుడు కదా నేను నీకు డబ్బులు ఇచ్చేది కిట్టు. నాకు డబ్బు చాలా అవసరం రా. ఆల్ రైట్, రేపు సాయంత్రం 5 గంటలకు గోల్కొండ టూమ్స్ డబ్బు తీసుకుని వచ్చి అక్కడ ముగ్గురు అమ్మాయిల్ని రప్పిస్తాను, ఐ లవ్ యూ అనిపిస్తాను. ఓకే? అట్టాగే వద్దాగా. భైరవ, కిట్టు లైన్ లోకి వస్తున్నాడు, ఇక నీ దేవిని ఆటలో పావులాగా వాడాలి. ఎవడు వాడు? నేను అతను ప్రేమించుకున్నా. అచ్చా, క్యూలో వచ్చే జనంలో వాడొక్కడే నీకు నచ్చింది? నచ్చాడు కాబట్టే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బచ్చా లేచిపోద్ది. గుళ్ళోని దేవుళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుని వెళ్లిపోతే పూజారావైపోతాడు, గుడి బయట భక్త బృందం ఏమైపోతుంది? నాకదంతా అనవసరం. ఇతరుల్ని మోసం చేసి మనశ్శాంతిగా బతకలేకపోతున్నాను. మీరు చేస్తున్న మోసం అందరికీ చెప్పేస్తాను. కథ క్లైమాక్స్ దాకా వచ్చిందా? పబ్లిక్ లో నువ్వు నోరెత్తే లోపల నేను పర్సనల్ గా నీ నోరు నొక్కేస్తాను. నోరు మూసుకుని కాషాయ బట్టలు కట్టుకో, కనకాభిషేకం చేయడానికి భక్తులు రెడీగా ఉన్నారు. లేట్ అయితే డిసప్పాయింట్ అవుతారు.
నేను నీతో మాట్లాడాలనే వచ్చాను, కానీ ఇప్పుడు కాదు. రేపు సాయంత్రం 5:30 గోల్కొండ టూమ్స్కురా, అక్కడ నీ కోసం వెయిట్ చేస్తా ఉంటాను. వస్తావు కదా? తప్పకుండా వస్తాను. ఓకే బాయ్. హాయ్ భవాని, రేపు సాయంత్రం 5 గంటలకి గోల్కొండ టూమ్స్కురా, మన ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవాలి. వస్తావు కదా? నీ కిట్టు. నేను గోల్కొండ టూమ్స్ దగ్గరికి రావాలా? దేనికి? అక్కడికి వచ్చి ఐ లవ్ యూ కిట్టు అని అనాలో, నిన్ను పెళ్ళాడతాను చెన్ని అనాలో. నాకు సిగ్గేస్తుందో? ఆ సిగ్గు మన పెళ్లి దాకా దాచుకోవాలో. రేపు 5 మోకాలను అక్కడ ఉండాలో. అలాగే నోచ్. ఏమిటి అమ్మాయి, ఎవరితోనూ అలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు? బామ్మా, నీ కోరిక తీరే రోజు వచ్చింది. రేపు సాయంత్రం దగ్గరలో ఏ పంతులు దొరికితే ఆ పంతుల్ని తీసుకొచ్చి పెళ్లి ముహూర్తం పెట్టించే. నిజంగానా? నా తల్లి, నా తల్లి. ఎవరా అబ్బాయి? మన ఇంటికొచ్చిన అబ్బాయేనా? అవును, మన ఇంటికొచ్చిన అబ్బాయే. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చిన అబ్బాయి. నా తల్లి, నా తల్లి. నీ నోటమిట ఎప్పుడు మంచి మాట వస్తుందా? దేవుడికి 4 కొబ్బరికాయలు కొట్టాలనుకున్నాను, వెంటనే కొట్టేసి వస్తాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి రేపో మా పోకమ్మని శోభనం. కబురు పంపు వల్లంకి రెక్కలు ఉళ్ళార పోషాక వయసు గోదాట్లోకి దింపు మరుల గుంపు మగువ తెంపు సుహాసిని సుభాషిణి చెలి సఖి చలావా నను అల్లుకోవె తీగ మరదలా చిలక కౌవెల్తల తోరణ నీళ్ళోసుకున్నాక మెరిసింది రే చుక్క రూపు కడల కాపు కనుల కైపు ఉన్నాల ఎన్నెల్లో పూవెట్టి
పోయాక తెలిసింది పిల్లాడి ఊపు, చిలిపి చూపు, వలపురీపు, వరుధిని సరోజిని ఎదేకులు మనాలి, ప్రియా ప్రియా హిమాలయ వరించుకు మనాలి, కోనసీమ కోక మడతల కొత్త పల్లి కొబ్బరో కొంగు పల్లి జబ్బరో నచ్చిందమ్మా మడి వాళ్ళకం కలికి చిలక కవ్యం తల తోరణాలలో చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి రేపో మా పోకమ్మలి శోభనం కిట్టు పని పత్తు అమ్మాయిలతో కత్తు ఓలిపోయాలి బెత్తు అందానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందిరా అప్పటి వరకు నోరెత్తకరా నచ్చిన సుత్తి బాయ్ సీ యు అడుగు వస్తున్నాడు చూడండి రా తింగిలాగా బాబు కిట్టు ఎక్కడ నీ తీన్ దేవియా నన్ను కరెక్ట్ గా 5 గంటలకు రమ్మన్నావు ఏమిటి కారణం ఎందుకు రమ్మన్నానా అటు చూడు హాయ్ కిట్టు ఇట్స్ సో స్వీట్ హోని నీ పేరు నా పేరు చెరిగిపోకుండా చెక్కు చెదరకుండా ఉండాలన్నదే నా ఐడియా నా పేరు అక్కడ చెక్కాను దాని కిందనే నీ పేరు చెక్కు ఓకే హోని నేను ఈ టూమ్స్ చుట్టూ రౌండ్ తిరిగి వచ్చే లోపల నువ్వు నీ పేరు చెక్కాలి ఓకే ఓకే పడింది ఒకటే కర్ర పడాల్సిన కర్రలు ఇంకా రెండున్నాయిరా కిట్టు ఇంటికెళ్ళి మన విషయం మా డాడీతో చెప్పేద్దామే తప్పకుండా నువ్వు పద నాకు దారిలో కొంచెం పని ఉందని చూసుకుని వస్తాను అది కాదు ప్లీజ్ నువ్వు పద నేను వస్తాను కదా ప్లీజ్ తొందరగా వచ్చేయే హాయ్ కిట్టు హాయ్ ఏంటి ఖచ్చితంగా 525 రమ్మన్నా 525 అంటే 12 అంటే 3 నేను పుట్టిన తేదీ 3 నువ్వు నన్ను ప్రేమించిన రోజు 3 అందుకే టోటల్ 3కి వస్తే మంచి మూడ్ లో మాట్లాడుకోవచ్చని యూ నాటీ నాటీయో బ్రూక్ బాంటీయో నాకు తెలియదు అటు చూడు కిట్టు నా పేరు కిందే నీ పేరు చెక్కాలి నీ పేరు నా పేరు శాశ్వతంగా చెరిగిపోకుండా చెక్కు చెదరకుండా ఉండాలన్నదే నా ఐడియా చూడు నీ టూమ్ చుట్టూతో ఒక రౌండ్ తిరిగి వచ్చే లోపల నీ పేరు చెక్కాలి ఓకే ఓకే ఇంకొక బంతి ఉందిరా ఆ బంతి సూటిగా వెళ్ళి కర్రకు తగిలినప్పుడే 3 వికెట్లో పడ్డట్టు మేము ఒప్పుకుంటాం అంతవరకు చూడు అందంగా చెక్కానా నీ అంత అందంగా చెక్కావు థ్యాంక్ యూ కిట్టు ఈరోజు నేను ఇంటికి తీసుకొస్తానని బామ్మతో చెప్పాను నేను స్టేషన్కి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను నువ్వు కూడా త్వరగా వచ్చాయి అలాగే నువ్వు వచ్చేసరికి త్వరగా వచ్చాయి హాయ్ అర్థమైంది
నీ పేరు పక్కనే నా పేరు చెక్కాలి అంతేగా అవును నేను ఈ టూమ్స్ చుట్టూ ఒక రౌండ్ తిరిగొచ్చే లోపల నువ్వు ఆ పని చేయాలి ఓకే ఓకే నాకేం తెలియదురా నేనేం చేయలేదురా మనకి ఉంట మంచిది కాదు అదరా కమాన్ రే కిట్టు ఏంట్రా ఇది అదే నాకు అర్థం కావట్లేదురా కిట్టు ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎవరు అర్థం చేసుకోరా వెళ్ళిపోతురా ఉండరా దేవిరా పాపరా రే ఏమిటి మర్డర్ జరిగిందా టూమ్స్ దగ్గర మై గాడ్ నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను జోగేశ్వరి గారు ఇక్కడికి వస్తున్నట్టు మీ ఆశ్రమంలో ఎవరికి తెలీదా తెలిస్తే ఒంటరిగా పోనిచ్చేవాళ్ళవా మా దేవత ప్రాణాలు ఎవరో తీస్తుంటే చూస్తూ ఊరుకోగలవా మా ప్రాణాలు పోయినా సరే మా దేవతను కాపాడుకునేవాళ్ళం మీకెవరి మీద అనుమానం ఉందా ఉంది మేడం ఆ రోజు దేవి నీళ్లలో పడ్డప్పుడు ప్రాణాలు కాపాడిన వాడే ఈ రోజు ప్రాణాలు తీసుంటాడు మేడం హత్య జరిగిన ప్లేస్ లో పేర్లు ఏవో చెక్కున్నాయి వాడు దేవిని వల్ల వేసుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చినప్పుడు దేవికి ఇచ్చిన ఫోటో మా దగ్గరే ఉంది మేడం ఈ గోడ మీద కూడా ఏవో పేర్లు చెక్కున్నాయి మేడం ఇక్కడ కూడా ఏవో పేర్లు చెక్కున్నాయి ఎంతో మంది ఆడపిల్లల్ని ఒకరికి తెలియకుండా ఒకళ్ళను ప్రేమించడం వాడి నాటకం బయటపడే సమయానికి వాళ్ళ ప్రాణాలు తీయడం అతనికి అలవాటని మాకు ఎంతో మంది చెప్పారు వచ్చావా ఝాన్సీ నీకోసమే ఎదురు చూస్తున్నాను తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టమని అల్లరల్లరి చేశావు నీ కోరిక ప్రకారమే వచ్చే నెలలో మంచి ముహూర్తం పెట్టారు శాస్త్రి గారు శాస్త్రి గారు మంచి ముహూర్తం పెట్టారేమో కానీ మూడు మూడు కట్టించుకునే అదృష్టం ఆ భగవంతుడు నాకు పెట్టలేదు బామ్మ ఏమిటమ్మా ఏమైంది నాకు పెళ్ళొద్దు పేరెంట్ వద్దు అన్నప్పుడల్లా ఆయన సదస్సు దేవతలుంటారు నీ మాట నిజం చేస్తారు అలా అనొద్దమ్మా అని అంటుండేదానివి నా మాట నిజం చేశారు నీ మాట నిజం చేశారు ఏం జరిగిందమ్మా నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన కిట్టు ఒక అమ్మాయిని హత్య చేశాడు ఏమిటమ్మా నువ్వు చెప్తుంది నిజమా అవును బామ్మ ఇన్నాళ్ళు అతని ప్రేమ కోసం తిరిగాను ఇక నుండి అతన్ని అరెస్ట్ చేయడానికి తిరగబోతున్నాను పోలీస్ ఆఫీసర్గా ఎవరెలాంటి వారో చూడగానే గమనించేదాన్ని ఆడపిల్లగా ప్రేమ పేరుతో కిట్టు చేసిన మోసం తెలుసుకోలేకపోయాను
భగవంతుడు నీకెంత అన్యాయం చేశాడో తల్లి. నాకు అన్యాయం జరిగిపోయినా సరే నా డ్యూటీకి అన్యాయం జరగకూడదు. అతను ఎక్కడున్నా పట్టుకుంటాను. నన్ను మోసం చేసినందుకు కాదు, ఒక అమ్మాయి కురాలి నిండు ప్రాణం తీసినందుకు జీవితాంతం జైలు జీవితం అనుభవించేటట్టు చేస్తాను. కిట్టు హత్య చేశాడంటే మీరు నమ్ముతున్నారా డాడీ? కిట్టు నిర్దోషం నాకు తెలుసు. అవసరమైతే లాయర్ గా నా ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి అతను నిర్దోషి అని నిరూపించే బాధ్యత నాది. సరేనా డాడీ? కిట్టు, బయట పరిస్థితులు చూస్తుంటే నిన్నెవరూ కాపాడలేరు అనిపిస్తుంది. ఆ యోగిని నువ్వే హత్య చేశావని ప్రజలు అంటున్నారు, పోలీసులు నమ్ముతున్నారు. ఎవరేమన్నా సరే నేను నిర్దోషినని కేవలం పందెం గెలవడానికి అమ్మాయిని అక్కడికి రమ్మనని ఒక్క చంద్రంగాడే చెప్పగలరు. అందుకే నేను అర్జెంట్గా చంద్రాన్ని కలవాలి. ఘోరం, నేరం, దారుణం, దుర్మార్గం. అన్యాయంగా ఒక అమ్మాయిని చంపి ఆ నేరాన్ని ఒక అమ్మాయికి మీదకి తోస్తారా? షడాప్. ఈ హరి బీరు కొట్టి బరిలో దూకాడు అంటే ఎంతటోడైనా సరే హరి అనాల్సిందే. చాలు ఊరుకో, సరదాగా ఏదో నా చేత పందాలు వేస్తున్నాను అనుకున్నాను, కానీ దీని వెనక ఇంత కుట్ర ఉందని తెలియదు. అన్యాయంగా నా మిత్రుడిని మర్డర్ కేసులకు ఇచ్చారు కదరా. అసలు మీరు మళ్ళీ నోరెత్తితే రెండో మర్డర్ కూడా ఇక్కడే జరుగుతుంది. చేయండిరా, ఇలా సీరియల్ గా మర్డర్లు చేయండి. ఒరే అన్నయ్య, ఇలా మర్డర్లు చేసే స్థితికి నువ్వు ఎందుకు దిగజారావు? దీనివల్ల ఏమిటండి వచ్చిన లాభం? గజపతి పెదనాన్న గారి కోట్ల రూపాయల ఆస్తి ఈ చేతిలోకి రావాలంటే దేవిని చంపి ఆ నేరం కిట్టు మీదకి నెట్టక తప్పలేదు. డబ్బు కోసం ఇలా మర్డర్లు చేస్తారా? ఒరే, మీరు బార్లో బీరు తాగే మనుషులు కదరా, బ్లడ్ బ్యాంక్ లో ఓగురు రక్తం తాగే మనుషులు. మీ పాపం ఊరికేపోతురా, ఊరికేపోదు. భైరవయ్య, మనం ఊహించినట్టు కిట్టుగాడు పోలీసులకు దొరికితే ఏ సమస్య లేదు. ఒకవేళ దొరక్కపోతే మనం పోలీసులకు దొరికేటట్టైనా చెయ్యాలి, లేదా వాడి శాల్టీని లేపేనన్నా లేపేయాలి. కిట్టుగాడి సంగతి వదిలేసి నీ తమ్ముడి సంగతి చూసుకో. దేవిని చంపడానికి ప్లాన్ వేసింది నేనని కత్తి విసిరి చంపింది నువ్వనేవాడు కిట్టుగాడి దగ్గర వాగితే మన బచ్చా లేచిపోద్ది. దారుణంగా క్రూరంగా దేవిని చంపింది బీరా. భైరవయ్య, ఈ బచ్చాగాడు సరాసరి పులిబోన్లోకే వచ్చాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పోలీసులకు ఫోన్ చెయ్యి. భవాని, నేను నేరస్తున్న నువ్వు నమ్ముతున్నావా? లేదు కిట్టు, నమ్మటం లేదు. లోకమంతా ఏకమై నీ గురించి తప్పుగా చెప్పినా నేను మాత్రం నమ్మను. నమ్మను కిట్టు. భవాని, అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నేను నీకు చెప్పాలి. కొంతమంది దుర్మార్గులు పెద్ద పథకం వేసి నన్ను ఈ నేరంలో ఇరికించారు. పోలీసులు నా మీద ఉసిగొలిపారు. నేను జైలు పాలైతే వాళ్ళ ఆస్తి మొత్తం కూడా. కిట్టు, పోలీసులు వస్తున్నారు, నువ్వు రా, రా. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? నేను వెంటాడుతున్న హంతకుడు ఇక్కడికి వచ్చాడని. హంతకుడా? ఎవరా హంతకుడు? ఏమీ తెలియనట్టు మాట్లాడక మిస్ భవానీ.
హత్య చేసి తప్పించుకున్న కిట్టు మీ ఇంట్లోకి వచ్చాడు. అతనే హంతకుడని మీరెలా చెప్పగలరు? దానికి కావాల్సిన సాక్ష్యాలున్నాయి, ఆధారాలున్నాయి. హత్య చేసే అవకాశం అతనికే ఉంది. ఒక మంచి మనిషిని నేరస్తుడిగా నిరూపించడానికి మీ దగ్గర ఎన్ని సాక్ష్యాలున్నాయో, అతను హంతకుడు కాదని నిరూపించడానికి నా దగ్గర అంతకంటే ఎక్కువ సాక్ష్యాలున్నాయి. ఏమిటి నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు? మనిషిగా అతను ఏమిటో నాకు తెలుసు గనక, అతని మనసు ఎలాంటిదో నాకు తెలుసు గనక. ఎవరు లేకుండానే ఈ బొమ్మ కింద పడి పగిలిపోయిందా? చూడు భవాని, నేరం చేయడం కన్నా నేరస్తుని దాచడం ఇంకా పెద్ద నేరం. చూడు, కిట్టుని కాపాడడం కాదు, ముందు నిన్ను నువ్వు కాపాడుకో, లేకపోతే నీ జీవితం కూడా ఇలా ముక్కలైపోతుంది. గుర్తుంచుకో. నీకు దండం పెడతానమ్మా, నా క్యాబేజీ కైమా కొట్టకమ్మా, కిట్టు ఎక్కడున్నాడో నాకు తెలియదమ్మా. అతని తోకలా తిరుగుతూ అతను ఆడే నాటకాలకి సాయం చేసే నీకు అతని గురించి ఏమీ తెలియదంటావా? మర్యాదగా నీకు దండం పెడతానమ్మ, అతనితో నాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం అమ్మా. అతని జీవిత చరిత్ర నాకు తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు, కానీ అప్పుడప్పుడు పెద్ద ఆసుపత్రికి వెళ్తుంటాడు అమ్మా. పెద్ద ఆసుపత్రిక ఏంట్రా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? చూసిన తర్వాత అయిపోయింది, అందుకనే వచ్చేసాను. మిస్ కృష్ణమూర్తి, నువ్వా? ఏమిటి వేషం? నీకోసం పోలీసులు. తెలుసు డాక్టర్, నా కోసం ఊరంతా వెతుకుతున్నారని తెలుసు. దొరికితే హత్య నేరం కింద కటకటాలు వెనక్కి పంపిస్తారని కూడా తెలుసు. కానీ నాకేమైనా జరిగే ముందు నా లక్ష్యం నెరవేరాలి, అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. డాక్టర్, జర్నీ నుంచి వచ్చిన గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఏమన్నారు సార్? రిపోర్ట్లు అన్ని పంపడం జరిగింది, వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అంతవరకు మీరు విఐపీ లాంజ్ లో వెయిట్ చేయండి. డోంట్ మూవ్. చట్టం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించకు. బాలయోగిని జోగేశ్వరి దేవిని ప్రేమ పేరుతో వల్లోకి లాగి ఒంటరిగా ఊరి బయటికి రప్పించి హత్య చేసినందుకు. అంటే కిట్టు, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఇప్పుడే తెలుసు. భవాని, ఇంకా అతన్ని రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నావా? కిట్టు, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను నిర్దోషిని, నీకు నిజం చెప్పాలి అన్నావు. ఆ నిజం ఏమిటో చెప్పు. ఎన్నో అబద్ధపు ప్రేమ కథలు, ప్రేమ కబుర్లు చెప్పే ఆ మనిషి నిజమేం చెప్తాడు? భవానీని ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, జోగేశ్వరితో ప్రేమ పెళ్ళన్నావు, ఇంకొకరితో ప్రేమన్నావు, మరొకరితో పెళ్ళన్నావు, కలిసిన ప్రతి ఆడపిల్లతో ప్రేమ పెళ్లి అని అబద్ధాలు చెప్పే నువ్వు. ప్రేమించేదెవర్ని, పెళ్లి చేసుకునేదెవర్ని? ఎవరిని కాదు, ప్రేమ పెళ్లి అనేది నా జీవితంలో ఎప్పుడు అయిపోయాయి. నేను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నవాడిని. అయితే ఈ ప్రేమలేమిటి, ఆడవాళ్లతో ఈ ఆటలేమిటి, వాళ్ళ మనసులతో ఈ అల్లరేమిటి అని మీరు ప్రశ్న వేయచ్చు. ఆ ప్రశ్నకు జవాబు మీకు అర్థం అవ్వాలంటే ఆగిపోయిన పాట లాంటి అందమైన నా గత జీవితం గురించి మీకు తెలియాలి.
వలచి భరించే మైసు వరాలే ఎదరు భరించే చిలిపి శరాలే కలదు కండిల్సగా గున్నమావి గురులో కన్ని కోయిదమ్మ తేలి తెలుగు పాటైనే పల్లవించమ్మ మూగ బాసలే సామగ సనిదని సామగ సామగ అలసని కదనిద కనిదమ నిదమగ దమగ మదని సాగెదిపుడు నీ పెదవుల దారి విరిచి మార్గశిరపు గాలులు మురళిగ విన్న వేళ కన్నీరాధ పులకించి కుమారి మా పూసేరు అడుచు నిషాలు కవిత లిఖించి యువత పెదాల సుధలు పొంగించగా సన్నజాతి పొడి మొలో చిన్ని వెన్నెలమ్మ సంధి వెలుగులోని తానమాడ కన్ని చూపులేని కసి కసి కారు మబ్బులే ముసరగ సామగ సనిదని సామగ సనిదని సామగ 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 సనిదని సనిదమ్మ నిదమగ సాయమడుగు నీ పరువముగా గడిపుడు మా గణపద గాడము మమ తన పూరు కోసి మాలు కోసు పలికించే వంశంలో ఎవరూ చేయని పని ఈ రోజు నువ్వు చేస్తానంటావా? తల్లి తండ్రి లేని నిన్ను అల్లారు ముద్దుగా పెంచినందుకు ఈ తాతయ్యనే తల ఉంచునేలా చేస్తావా? నేను మనసారా ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవడం తలదించుకునే పని ఎలా అవుతుంది తాతయ్య? నువ్వు ప్రేమించింది ఎవరిని? పరిమాణం ముందు పట్టుకోటు కోసం సితారా వాయించుకునే ఒక ఊరు పేరు లేని వాడిని. తాతయ్య, నేను అతని కళని ఇష్టపడ్డాను, అతని మీద మనసు పడ్డాను, అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ ఇంటికి నా కంటికి ఉన్న ఒకే ఒక స్వప్నాన్ని నువ్వు ఆ అనామకుడి కోసం ఆశపడ్డా ఆలోచించినా నీకు ఇంట్లో స్థానం ఉండదని గుర్తుంచుకో. నేను కోరుకునే స్థానం బంగారు కోటలో కాదు, బంగారం లాంటి అతని హృదయంలో. వస్తాను తాతయ్య. నీతోనే నా జీవితం నిర్ణయించుకున్నాను. అలా అన్నిటినీ వదులుకుని నా కోసం వచ్చిన స్వప్నం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. మా బ్రతుకు ఒక మధుర స్వప్నం అయింది. కొంతకాలం గడిచాక కష్టాలు ఎదురయ్యాయి, నాకెక్కడా పొందరట్లేదు. ఆ సమయంలోనే మా ఆనందానికి రూపం స్వప్న కడుపును పడింది. ఆమె గర్భవతి అయింది. సార్ 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 అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళా సార్, ప్లీజ్ సార్ 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 భార్య పరిస్థితి ప్రమాదంగా ఉంది సార్, సార్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్ సార్. సార్ సార్ ఆపండి సార్ సార్ కేరాపండి సార్ సార్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్ సార్ ప్లీజ్ సార్ అర్జెంట్ సార్ సార్ ఎలా కాపడ భారీ పరిస్థితి ప్రమాదం సార్.
కృష్ణ, పేరుకు తగ్గట్టి నీ బ్రతుకులో ఒక స్వప్నంలా వచ్చి వెళ్ళిపోతున్నాను. నాకు మాటిస్తావా? నేను వెళ్ళిపోయాక నేను లేని నేను కన్నీళ్లతో ఉండకూడదు. నేను నా కోసం, ఉన్న మన బిడ్డ కోసం నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. కృష్ణ, మనం పాడుకున్న ప్రేమ పాట మన బిడ్డకి లాలి పాటలా ఉండాలి. కృష్ణ, నాకోసం ఒక్కసారి ఆ పాట పాడవా? సన్న జాజి పొడిమలో చిన్ని వెన్నెలమ్మ సంధ్య వెలుగులోనే సామగసనిధని సామగ మగ సని సనిధని రమగ రమగ మగని సాగని ఇచ్చిన మాట ప్రకారం కన్నీళ్లను గుండెల్లో దాచుకుని చిరునవ్వులు మహాన రాసుకుని ఆనందంగా బ్రతకటానికి ప్రయత్నించాను. అయితే ఆ దేవుడు నా గుండెకి మరో గాయం చేశాడు. రండి చూపిస్తాను. చూడండి, స్వప్న నాకు జ్ఞాపకంగా మిగిల్చిన నా బిడ్డ ఈ పాప. 6 నెలలు బిడ్డగా ఉండగా నాకు డాక్టర్ వల్ల తెలిసింది మెదడు దెబ్బతింటం కారణంగా మెంటలీ రిటార్డెడ్ అయిపోయిందని. నేను ఎవరి కోసం జీవించాలనుకున్నాను, ఎవరిలో నా స్వప్నం చూసుకోవాలనుకున్నాను, ఎవరు నా కంటికి వెలుగనుకున్నాను, ఆ పాపే ఆ దీప. చివరికి నా దీప పరిస్థితి ఏమిటో తెలుసా? అర్థం లేని సైకలు, శూన్యంలో చూపులు, మనుషులను గుర్తుపట్టలేదు, మాటలు సరిగ్గా పలకం. తన మెదడును దెబ్బతీసి నాకు అన్యాయం చేశాడు ఆ దేవుడు. వైద్యం చేస్తున్న డాక్టర్ గారు 6 నెలల క్రితమే చెప్పారు క్రైనాటమీ చేసి బ్రెయిన్ ఆపరేట్ చేయాలని, కానీ బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జర్మనీ నుంచి చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయిన కొంత డాక్టర్స్ వస్తున్నారని తెలిసింది. వాళ్ళు ఆపరేషన్ చేసి నా పాపకు నయం చేయగలని డాక్టర్ గారు చెప్పారు. అందుకు 3 లక్షల దాకా ఖర్చు అవుతుందని వాళ్ళు చెప్పారు. అందుకే
తప్పని తెలిసిన తప్పనిసరి పరిస్థితిలో ప్రేమ పొందాను ఒప్పుకున్నాను. నా పాపను రక్షించుకోవడానికి వేరే మార్గం కనిపించలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమ పేరుతో అల్లరి చేశానే తప్ప ఏనాడు హద్దులు దాటలేదు. ఇంకా నేను చేసిన తప్పని మీకు అనిపిస్తే మీరే శిక్ష విధించినా నేను సిద్ధమే. మనసులో ఇంత ఆవేదన నింపుకొని పైకి ఆనందంగా నటిస్తూ నువ్వు ఎంత బాధపడ్డావో అర్థమవుతుంది. నీ కథ, నీ మనసులోని వ్యథ తెలిసిన తర్వాత ఇదివరకటి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. డ్యూటీలో పొరపాటు చేశాను, ప్రేమలో పడిపోయాను. కిట్టు, ఏ పాపం తెలియని నీ పాప బాగుపడుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక నుంచి పాప బాధ్యతలో నేను భాగం పంచుకుంటాను. సుమతి, ఇప్పుడే ఫోన్ వచ్చింది. జర్మనీ డాక్టర్స్ రిపోర్ట్స్ అన్ని చూశారు. చేయబోయే ఆపరేషన్ చాలా కష్టమైందని తేల్చారు. సాయంకాలం 5 గంటల మొదలుపెట్టి 9 గంటల పూర్తి చేస్తారు. రాత్రి 10 గంటల ఫ్లైట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోవాలట. సాయంకాలానికి అన్ని అరేంజ్ చేయాలి. నువ్వెళ్ళి డబ్బు ఏర్పాటు చూసుకు. డాక్టర్ గారు, చెప్పు కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను. స్వప్నకి తీపి గుర్తుగా మిగిలిన ఈ పాప బ్రతకాలి, మళ్ళీ గలగలా నవ్వుతూ కనిపించాలి. కిట్టు, నువ్వు ఆపరేషన్ అయ్యే వరకు, నీ పాప బాగుపడే వరకు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాయర్తో మాట్లాడే బెయిల్ విషయం నేను చూస్తాను. కమాన్. హలో, లాయర్ గారు మరా? డాక్టర్, ఏం జరిగింది? ఎవరో 4 రోడీ లాంటి వాళ్ళు హఠాత్తుగా వచ్చిపడ్డారు. పాపని, తోడుగా ఉన్న బాబుని, అడ్డుపడుతున్న భవానీని బలవంతంగా ఎత్తుపోయారు. వెళుతూ వెళుతూ కొన్ని షరతులు చెప్పారు. వాళ్ళ షరతులు కనుక నువ్వు ఒప్పుకుంటే నీ పాపను ప్రాణాలు తోలుతానన్నారు. వెంటనే నన్ను ఊరు చివరున్న ఫ్యాక్టరీ దగ్గర రమ్మన్నారు. నా జోలికి వచ్చారంటే వచ్చినా ఇస్తానరా, రెండు నీ భాష చెప్పుకోరా. ఏంట్రా ముఖం అంతా అలా చెమటలు పట్టా? చెమటలు కదండి బాబు, ఆ గుండుగారి దగ్గరికి వెళ్ళాలి, మీద వచ్చిపోయి చేస్తున్నాడు. పోతుల్లా ఉన్నారు, ఒక పిల్లోని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అది సరే, ఇంతకీ ఆ కిట్టుగాడు ఇక్కడికి వస్తాడంటావా? తచ్చినట్టు వచ్చి తీరతాడు. పిల్లంటే వాడికి ప్రాణం. పిల్ల పీక మీద కత్తి పెడతాం, వాడి చేత మనకు కావలసిన చోటల్లా సంతకాలు పెట్టించుకుంటాం. ఆ తర్వాత వాడిని ఇక్కడే హరి అనిపిస్తాం. Thank you.
అయ్యాకి పాప జాగ్రత్త. పవని పాపను సింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి. స్మృతి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఐదు సంవత్సరాలు మృత్యుతో పోరాడి నా పాప మళ్ళీ బ్రతికింది. అందుకే ఇది నా పాప అసలైన పుట్టినరోజు. అహోబెలో పాపను పిలు, కేక్ కట్ చేస్తుంది. అదిగో వచ్చేసింది. హ్యాపీ బర్త్డే అని పాడాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వీళ్ళందరి ఆనందం చూస్తుంటే అన్ని పందేల్లోనూ నేనే గెలిచానన్నంత ఆనందంగా ఉందిరా గడవలేని బిళం. అందుకే ఏ స్టోరీ సుఖాంతం కావాలన్నా నీ లాంటి దుర్మార్గులు, నా లాంటి అసిస్టెంట్ అవసరమవుతాను. ఒరే కామెడీ దుర్మార్గులారా, మీ ఫేస్ చూస్తే ఏ హీరోకైనా, ఆఖరికి అల్లరి ప్రముఖుడికైనా నరకాలనిపించదరా? నవ్వాలనిపిస్తుంది.
వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.